చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందులు మా తండ్రి, మిగిలిన సంగతుల్లో కూడా మమ్మల్ని నడిపించండి. నడిచిన ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన తండ్రి మూలాంశాలను గురించి మేము మాట్లాడుకుని చుండగా మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. బైబిల్ తండ్రి బైబిల్గా అర్థం చేసుకున్నాక మీ మనసు ఏంటో తెలుసుకున్నాక తండ్రి, విపరీత పరిణామాల మధ్య విపరీతమైన బోధలు నిండిపోయి ఏం మాట్లాడుతున్నారో కూడా తండ్రి గుర్తిరాక తండ్రి, బైబిల్లో ఏవైతే మీరు పొందుపరచారో వాటిని వివరించలేక తండ్రి అస్తవ్యస్తాలు పడుతూ తండ్రి, అవసరం లేని సంగతులు తండ్రి సార్వత్రిక సంఘానికి తండ్రి అందిస్తున్న ఈ కల్లోల మధ్య తండ్రి మీకు తెలుస్తా మాతో అయినా మీరు మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేము మాట్లాడలేము తండ్రి. ఆదరించి ఇప్పటి వరకు తండ్రి మీ ఉద్దేశం ఏంటో సమాజం పట్ల మీరు ఎలాంటి విలువలు కలిగి ఉండాలని మీరు నిర్ణయించారు, ఆ నిర్ణయాలు మేము తీసుకోవడానికి ధ్యానించడానికి మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతాం. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొనిలువైన సంగతులు మనం నేర్చుకుందాం. త్వరగానే, సమయం చాలా ఎక్కువైపోయింది. బ్రీఫ్గా కొన్ని సంగతులు మనం ధ్యానిద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం నుండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది, భూలోకము బలాత్కారముతో నిండి ఉండి. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును సరిపివేసుకునరి. ఆగుదాం. బైబిల్ చదువుతున్న మనం ఈ అధ్యాయాలు మనకు సుపరిచితం. నేను చాలాసార్లు అన్న మాట మరలని అంటున్నాను, బైబిల్ అందరికీ అంత ఈజీగా అర్థమవుదు. బైబిల్తో పబ్బం గడిపిన అర్థమవుతు, ముచ్చటగా 3 వచనాలని బైబిల్ తీసుకున్న అర్థమవుతుంది. బైబిల్ అర్థం కావాలంటే ఖచ్చితముగా దేవుని సహాయము ఉండాలి. ఆత్మ సహాయం లేకపోతే లొల్లి విషయాలన్నీ మాట్లాడతాం బైబిల్ పట్టుకొని. మీరు చూడండి, ఈ కరోనా టైంలో సంఘానికి ఏ అవసరమో మాట్లాడే స్థితిలో కూడా ఈరోజు స్పీకర్స్ లేరు. ఎందుకు చెప్పను, బైబిల్ వాళ్ళకి తెలియదు. బైబిల్ తెలుసు, బైబిల్ బైబిల్గా తెలియదు. నేను డైరెక్ట్గా ఒక మాట అంటున్నాను, వారికి బైబిల్ చదవడం రాదు అని. ఇది అతిశయంతో కాదు, కానీ వారు రెచ్చగొట్టడానికైనా చెప్తున్న మాట. ఎందుకంటే కనీసం రెచ్చిపోయి అయినా చదువుతారని, సిగ్గొచ్చైనా చదువుతారని. సందర్భాలు బైబిల్లో చాలా స్పష్టంగా మనకు కనబడతాయి. సంఘానికి, సమయానికి, పరిస్థితికి తగిన వాక్యం మనం అందించలేనప్పుడు, కావలసిన మాటలు మనం బోధించలేనప్పుడు మనం బోధకులుగా ఫెయిల్యూర్. గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా నేను చెప్తున్నా, అది ఎక్కడైనా, బయటైనా, ఎక్కడైనా. అవసరమైన సంగతులు, అత్యవసరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎండి పాత్రలో బంగారు పళ్ళును అలంకరించినట్టుగా చక్కగా సందర్భాన్ని వివరించి వాక్యాన్ని అందించే ప్రయత్నం చేయాలి. వివరించడం ఎంత గొప్ప సంగతో, వినడం కూడా అంత గొప్ప సంగతి. ఎందుకంటే వినే ఓపిక కూడా ఉండాలిగా బైబిల్ చదువుతున్నప్పుడు. చూద్దాం, ఇప్పుడు ఎన్నో మార్లు మనం చదివేశాం. ఇది ఎన్నో మార్లు చదివంటే లెక్కలేనన్ని సార్లు మనం ఈ అధ్యాయాన్ని చూసాం. మనం చూసారా లేదా? కాస్తంత బైబిల్ చదవాలనే ఆలోచన వచ్చిన ఎవడైనా బైబిల్లో చదివే మొదటి అధ్యాయాలు ఆదికాండం 1వ అధ్యాయాలు.
కాస్తంత బైబిల్ చదవాలని ఎవరికి అనిపించినా ఖచ్చితంగా చదివేది క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త అధ్యాయం. కనుక ఖచ్చితంగా ఈ అధ్యాయాలు బిలీవర్ అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి కాస్తంత పరిచయం ఉంటుంది. అయితే చదువుతాం కానీ కొన్ని పదాలు మనం విడిచిపెట్టేస్తాం. అలాంటి పదాల్లో ఒక పదం ఏంటంటే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉంటుంది. సందర్భం సుమారు క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం లేదా కాలానికి ఒక అడ్రస్ మనం ఇస్తే నావోహ కాలం లేదా నావోహ ముందటి కాలం. నావోహ గారి ముందటి కాలంలో సమాజం భూలోకం ఎలా ఉంది? ఎలా ఉందట? చెడిపోయిందట. నావోహ కాలంలో ఎలా అయితే భూలోకం చెడిపోయిందో చెప్పండి. ఈ దేవుని కుమారుడు వచ్చి వెళ్ళిపోయిన ఈ కాలం కూడా అలాగే చెడిపోయింది. పెద్దగా వ్యత్యాసం ఏమైనా ఉందా? ఏమీ లేదు. అయితే మనకు ఒక డౌట్ రావాలి. ఈ రోజుల్లో ఉన్నట్టుగానే ఆ రోజుల్లో కూడా ఉన్నారా? ఆ రోజుల్లో ఉన్నట్టుగానే ఈ రోజుల్లోనూ కూడా ఉన్నారా? మరి ఉంటే జలప్రలయం ఎందుకు రాదు? జలప్రలయం రాదు కానీ జలప్రలయం లాంటి హెచ్చరికలు వస్తాయి. అందులో ఒక పాండమిక్ చెప్పండి, కరోనా. అది చాలామందికి బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే మరి ఇలాంటి క్రైసిస్లో ఏడు దేవుడు, ఏమైపోయాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు, ఈ సొసైటీ ఇంత ఇలా దిగజారిపోయినప్పుడు, ఇంత ఇలా మరణాల విలయాల పరంపరలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఏమైపోయాడు అని ఇలా వాగుతున్న వారికి మూతు మీద కొట్టి ఒక మాట ఏంటి చెప్పనా, ఏ రోగాలు లేకుండా సమాజం అలా గడిచిపోతున్నప్పుడు నేరాలు జరిగిపోయాయి అనుకోండి, బాగా నేరాల సంఖ్య పెరిగిపోయింది అనుకోండి, ఆర్థిక పరమైన దోసుకునే లావాదేవీ వ్యవహారాలు పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా, ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఏమైపోయాడు? అప్పుడు అదే క్వశ్చన్ మరలా. సరే అలాంటి ఘోరాలు నేరాలు పెరిగిపోయిన ఈ సమాజానికి రోగాల చేత అయినా సమాజానికి బుద్ధి రావాలని రోగాలకి పర్మిషన్ ఇస్తే వెంటనే మరలా ఏమంటారు, ఇన్ని రోగాలు వచ్చేసినప్పుడు దేవుడైపోయాడు? లోకుగా దొరికిన క్వశ్చన్ ఏంటంటే సుఖముగా ఉండి నేరాలు పెరిగిపోయినా దేవుడేమైపోయాడు? నేరాలు పెరిగిపోయినప్పుడు ఒక్కొక్కడికి బుద్ధి చెప్పాలని అలాంటి పనిష్మెంట్లు వస్తే పనిష్మెంట్లు తట్టుకోలేక మరలా అనేది ఏంటి, దేవుడేమైపోయాడు? దేవుడేమైపోయాడు కాదు, అసలు నువ్వేమైపోయావు? ఈరోజు మనం ఆలోచించండి, కరెక్ట్గా మీరు బైబిల్ నేరవటం మీకు తెలిస్తే, బైబిల్ యొక్క నడవడిక మనకు తెలిస్తే, బైబిల్ యొక్క కదలికలు, బైబిల్ దేవుని యొక్క విధి విధానాలు మనకు తెలిస్తే సొసైటీకి తగిన హెచ్చరికలే జరుగుతున్నాయి అనిపిస్తుంది మనకి. చాలామంది అనుకుంటారు వీడు చూసారు ఎంత మూర్ఖుడో, సమాజం ఇలా చనిపోతుంటే ఇంత ఇలాగ విలవిల్లాడిపోతుంటే మా బాగా చేస్తున్నాడన్న అర్థాలు వచ్చేలా వీడు మాట్లాడుతున్నాడు చూసారా అని. నాకు రాదా కరోనా చెప్పండి, నాకు కూడా వస్తుంది, ఎవరికైనా వస్తుంది, క్రైస్తవులకు రాదా కరోనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది, కానీ దీని వెనక కొన్ని విధానాలు మనకు తెలియాలి. చూద్దాం ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. ఎలా చెడిపోయిందంటే భూలోకము బలత్కారముతో నిండిపోయింది. అది ఇప్పుడు మనకు కావాల్సిన ఒక పదం ఉంది అక్కడ, ఏంటది బలత్కారము అన్నాడు. నేను అడుగుతున్నాను, బలత్కారము అంటే ఏంటి? చల్లచల్ల చదివేగా అధ్యాయం, బలత్కారం అంటే ఇదే అధ్యాయంలో మరొక క్వశ్చన్ అడుగుతున్నా. నావోహు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడు అంటున్నారు, నేను అడుగుతున్నాను నీతిమంతుడిగా ఉండడం అంటే ఏంటి? నీతిమంతుడిగా ఉండడం అంటే 4 అధ్యాయాలు చదువుకోవడం కాదు, నీతిమంతుడిగా ఉండడం అంటే ఉపవాసాలు ఉండడం కాదు, నీతిమంతుడిగా ఉండడం అంటే 4 ఏ తప్పు లేదని బిల్డప్లు ఇచ్చే మాటలు చెప్పడం కాదు. నీతిమంతుడిగా ఉండడం అంటే నేను దేవునికి కనబడితే చాలండి, నేను ఎవరికీ కనబడాల్సిన అవసరం లేదని ఇలా సోయింకోవులు సుత్తు మాటలు చెప్పడం కూడా కాదు.
మరేంటి నీతిమంతుడు ఉండడం అంటే ఈ నీతికి బలత్కారానికి వ్యత్యాసం మనకి తెలియాలి. ఎందుకు మనకి తెలియాలంటే ఆ రోజు ప్రళయం చెప్పండి, ఈరోజు చెప్పండి రోగం. కారణాలు ఏవైనా వచ్చు, అది నీ తప్పుదమా దేవుని యొక్క అనుమత, ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే దెబ్బ మీద దెబ్బ మాత్రం పడుతుంది, అది మాత్రం ఒప్పుకుందాం. అక్కడ జలం వచ్చి కప్పేసిన, ఇక్కడ రోగం వచ్చి ముంచేసిన పోయే దేవుడు చెప్పండి మనిషి. ఒకడు జీవించాలన్నా ఒకడు పోవాలన్నా ఒకరు సెలవు లేనిదే జరగదు ఎవరైనా దేవుడు. ఇందులో పెద్ద డిబేట్లు అవసరం లేదు, అంత ముఖాముఖిగా కౌంటర్లు అవసరం లేదు. ఓపెన్గా సీక్రెట్గా మాట్లాడుకోవాల్సిన మాటలు కాకుండా ఓపెన్ సీక్రెట్గా మాట్లాడుకునేది ఏంటంటే ఒకడు ఉండాలన్నా ఒకడు పోవాలన్నా ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇలాంటి ప్రళయ బీభత్సంలో మరణాల విలయాల ప్రభావం పెరిగిపోతున్నప్పుడు ఇలాంటి టైంలో నోవహుల నీతిగా బతికినోడు బతికేస్తాడు, చచ్చి బతికేస్తాడు. లేదనుకోండి నోవహు లాంటి నీతి మనకు తెలియలేదనుకోండి, చెప్పండి జలముల మీద ఎలా అయితే ఆ రోజు జనులు తేలిపోయారో రోగాల మీద కూడా జనులు తేలిపోయి మరలా అక్కడ తేలిపోతారు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎందుకు ఈ నేరేటివ్ మనం ఆలోచించాలి, ఎందుకు దీన్ని మనం తీసుకోవాలంటే ఈ పోలిక, ఈ కంపారిజన్ అనేది యేసుక్రీస్తు వారు చెప్పాడు. నేను వచ్చే టైంకి సొసైటీ ఎట్లా ఉంటుందంటే నావహ టైమింగ్ ఎలా అవుతుందో, నావహ కాలం ఎట్లయితుందో నేను వచ్చే టైం కూడా అలాగే ఉంటుంది. అంటే సేమ్ పరిస్థితులు మక్కికి మక్కి కనిపిస్తాయి. అది నిజంగా బైబిల్ నడవడికి మనం చూస్తున్నప్పుడు, బైబిల్ మనకు అర్థమైనప్పుడు కొంచెం జాగ్రత్త పడతాం, నిజమే జరుగుతుంది 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 అని. లేదు మనకు అవి ఏం జాగ్రత్తలు, మనకు బైబిల్ నడవడికి మనకు తెలియలేదు అనుకుని మన నడవడికి ఎలాగో మనకు తెలియదు. కాబట్టి చూద్దాం, బలత్కారము అన్నాడు. ఏంటది బలత్కారము? బలత్కారము అంటే దాని అర్థాలు ఇంకేం పెట్టకండి, ఏవి పెట్టే ప్రయత్నాలు చేయకండి. బలత్కారం అంటే బలం ఉన్నవారు రోజు పెరిగిపోయారండి, బలహీనుల మీద తిరగబడ్డారండి, బలవంతులండి, ఎత్తుగా ఉండేవారండి, లాంగ్గా ఉండేవారండి, బాగా ఎక్కువ తినేవారండి, వాళ్ళ దగ్గర బలమైన ఆయుధాలు ఉండేవంటండి, బహుశా వాళ్ళు నెప్పిలేమండి. ఈ సూర్య ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. బలత్కారం అంటే బలత్కారం అన్న దానికి మూల భాషల్లో వాడిన పదం ఏంటో చెప్పనా, వైలెన్స్ అని. ఏంటి వైలెన్స్? వైలెన్స్ అన్న పదానికి పర్యాయ పదాలు ఏంటి? దౌర్జన్యము. అది దౌర్జన్యం అంటే మాకు నలుగురు మోకున్నారనుకోండి, ఆ నలుగురు వెళ్ళి అమాయకుడి మీద పడిపోవడం దౌర్జన్యం. ఏం జరిగింది నావో కాలంలో చూడండి, జలప్రళయం వచ్చి తొక్కేయడానికి కారణం ఏంటంటే వైలెన్స్తో భూలోకము ప్రపంచము నిండిపోయింది. మీరు వైలెన్స్ అనగానే సినిమా బ్లావర్లోకి వెళ్ళిపోయి కత్తులు కటారాలు పెద్ద పెద్ద మీసాల బొగ్గ మీద సొక్కులు అవి ఊహించుకోకండి, అది కాదు వైలెన్స్ అంటే. మనకి కనిపించకుండానే మనకు అలవాటైపోయిన జాడ్యాలు వైలెన్స్ అంటే. ఏమిటా వైలెన్స్ అంటే? దౌర్జన్యము, బలత్కారము. వాడికి ఏదన్నా కావాలనుకుంటే, వాడు ఏదన్నా తీసుకోవాలనుకుంటే ఎదుటి వాడితో ఆ సంప్రదింపులు అనవసరం, బలత్కారము దోషేసుకుంటాడు అంతే. క్రూరత్వము, జాలి, దయ, కనికరం ఏమీ ఉండో, క్రూరత్వానికైనా ఒడిగట్టి అన్యాయానికైనా పెద్ద పెట్టేసి బలత్కారంతో లాగేసుకో. వైలెన్స్ లేని ఎక్స్ప్లెనేషన్ ఉంది. నెక్స్ట్ అన్యాయం. జనులకు న్యాయముగా ఏదనిపిస్తుంది తెలుసా చెప్పండి? అన్యాయమే అనిపిస్తుంది. న్యాయముగా బతికేవాడు ఎవడు ఈ లోకంలో బతకలేవండి అన్న స్లోగన్స్ ఎప్పుడైనా విన్నారు మీరు? మన పెద్దవాళ్ళు అంటారుగా మన ఇంట్లో, ఒరే మరి అంత నీతిగా న్యాయంగా ఉంటే కష్టం రా బ్రతకడం ఈ లోకంలో, కష్టంతో ఉండాలి అన్యాయం అని. సంపాదించే దగ్గర, ఎదుటి వారి దగ్గర డీలింగ్స్ పెట్టుకున్నప్పుడు, మార్కెటింగ్ డీలింగ్స్ పెట్టుకున్నప్పుడు, 10 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయల సంపాదన వరకు, 1000 రూపాయల దగ్గర నుంచి 100,000 వరకు ప్రతి ఒక్కడు తొలతూగే పదం ఏంటి చెప్పనా?
కాస్తంత మన కోసం మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవడమే దాని పదం చెప్పండి. అన్యాయం, బలత్కారం అంటే వైలెన్స్ అయితే, వైలెన్స్కి తెలుగులో పర్యాయ పదాలు ఏంటంటే దౌర్జన్యము, బలత్కారము, క్రూరత్వము, అన్యాయం. నెక్స్ట్, ఎదుటి వాడిని దోచుకోవడానికి తొక్కేడు. అర్థమైందా? తొక్కేడు అంటే తెలుసుగా, తొక్కేడు అంటే ఇలా ఎక్కేసి తొక్కేయడం కాదు, ఏ విధంగా తొక్కేయాలో ఆ విధంగా తొక్కేస్తారు. ఇది వైలెన్స్ అంటే. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయిండెను. ఏమని చెప్తున్నాడు చూడండి, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు బలత్కారముతో నిండిపోయి చెడిపోయింది. ఏమేం చేస్తుందంటే స్వార్థం కోసం ఎదుటి వాడిని తొక్కేస్తారు. ఇది వైలెన్స్. నోవహ కాలంలో పబ్లిక్ ఎలా ఉంది అంటే ఒకరిని ఒకడు తొక్కేసుకుంటున్నారు. నేను చెబుతున్న కొత్త అర్థాలు ఏం కాదు, కాస్తంత ఓపిక మీకుంటే మూల పదాలన్నీ తీసుకొని బైబిల్ దగ్గర పెట్టుకొని ఈ గ్రాంథిక బైబిల్కి కాస్తంత వాడిక బైబిల్ కూడా పక్కన పెట్టుకొని నెట్ట వాడే అలవాటు ఉంటే కాస్తంత ఈ పదాల అర్థాలు ఎదిగితే డిక్షనరీల దగ్గరికి, బైబిల్ డిక్షనరీల దగ్గరికి వెళితే ఈ మ్యాటర్ అంతా వస్తుంది. నాకు అర్థమవుతుందా? అంటే దేవుడు మాట్లాడుతున్న విధి విధానాలు సమాజంలో లేవు. మరి ఎలా కొట్టుకుపోయాయి, మరి ఎలాగైపోయాయి చెప్తున్నాడు చూడండి. వాడి స్వార్థం కోసం ఎదుటి వాడిని తొక్కేస్తారు, తాను ఎదగడం కోసం ఎదుటి వాడిని చెప్పండి తుంచేస్తారు. ఈరోజు అలా లేదు చెప్పండి. సేమ్ ప్రతి వ్యవస్థలో ఇది ఉంది. మీరు ఏ జోన్కి మీరు వెళ్తారు చూడండి, ఎదుటివాడు స్వార్థం కోసం ఎదుటివాడిని ఏదన్నా చేస్తారు, తాను ఎదగడం కోసం ఎదుటివాడిని ఏదైనా చేసేస్తారు, తుంచేస్తారు. నెక్స్ట్, ఎంత దౌర్జన్యంగా ఉంటాయంటే మక్కికి లేదా టూకీగా రెండు ఎగ్జాంపుల్స్ అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. సమాజం ఎలాంటి వైలెన్స్ ఉందంటే కాస్తంత అందంగా ఉన్నవాడు, నల్లగా ఉన్నవాడిని ఎలా చూస్తారు, ఎలా చూస్తారు, తక్కువగా చూస్తారు. నల్లవారు తెల్లవారిని తక్కువ చూసినట్టుగా పెద్ద కులం వారు చెప్పండి చిన్న కులం వారిని తక్కువ, సూపుల్లో కూడా తక్కువ. దీని అంత వైలెన్సే అంటారు దీన్ని. ఇంకా నేను మాట్లాడుతున్నా, బలవంతులైన వారు బలహీనుల మీద జర్జాగా పొల్ల కూడా గదపకుండా బతికేస్తారు. నేను చెప్తున్న ఈ పదాలన్నీ మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి లేదా చూడండి, సమాజంలో కనబడతాయి ఇవన్నీ. డబ్బున్నవాడికి డబ్బు లేనివాడంటే చెప్పండి లోకువ, తెల్లవాడికి నల్లవాడు లోకువ, పెద్ద కులవాడికి చిన్న కులవాడు లోకువ, డబ్బున్నవాడికి డబ్బు లేనివాడంటే లోకువ, బలవంతుడికి బలహీనుడంటే లోకువ. ఇలా భూమి ఆ రోజు వైలెన్స్తో నిండిపోయిందట. అప్పుడు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, ఇక ఈ ప్రపంచాన్ని చెప్పండి లేపేయాలి అని. అది జలప్రలయం వచ్చేసిందంటే ఊరకే వచ్చేదు, లోకం మీదకి పనిష్మెంట్లు వచ్చేసాయంటే ఊరకే వచ్చావు. దేవుడు కొలుస్తున్న కొలత ఏంటంటే ఇన్ని విధాలుగా సమాజం దిగజారిపోయింది. ఇలాంటి భూలోకాన్ని తుడిచేసినట నేల మొలకలతో సహా. మీరు అనుకోవచ్చు చిన్నపిల్లలను కూడా చంపేసాడండి ఆ రోజు దేవుడు అని. ఒక మాట చెప్తున్నా, చిన్న కుక్క పిల్ల ఉందనుకోండి, అది అలా పెద్దదయ్యాక ఏమంటుంది మీకు అర్థమైతే ఇక ధన్యత. చిన్న కుక్క పిల్ల పెద్దదైన తర్వాత ఏమంటుంది, బౌ అనే అంటుంది. దాని స్వభావం, దాని స్వభావంలో నాటబడిన ఇత్తనం ఏంటో చెప్పనా, చెప్పండి. దాని తల్లి లక్షణమే దానికి నాటబడింది. అది బాల్యంగా ఉన్నప్పుడే దానికి ఏమీ తెలియవు. చిన్నపిల్లలకు కూడా ఎందుకు జలప్రలయంలో లేదంటే ఇలాంటి వెలయాల్లో దేవుడు తీసేసుకుంటున్నాడంటే వాడు లోపల ఉన్న విత్తనం సరైంది కాదు. వాడు ఈ టైంకి వెళ్ళిపోతే వాడికి ఏం అన్యాయం ఉండదు, వాడు దేవుని సన్నిధిలోనే ఉంటాడు. ఒకవేళ వాడు మెల్లమెల్లగా పెరిగి పెద్ద అయితే, చిన్న కుక్క పెద్ద కుక్క అయిన తర్వాత ఎలా అయితే మొరుగుతుందో,
చిన్న దశలో ఉన్న మనిషి ఎదిగిన తర్వాత ఖచ్చితంగా వాడు స్వభావాన్ని వికృత రూపాన్ని బయట పెడతాడు తజ్జ్యమితే. అందుకే దేవుడు ఏమన్నాడు చెప్పిన నరుల ఈ అధ్యాయంలో బాల్యము నుండి చెడిపోయారు. నా దృష్టికి బాల్యం నుండి చెడిపోయారు. అందుకే నేల మొలకలతో సహా తీసేస్తాను. ఇదేంటంటే చిన్నపిల్లల మీద జలప్రలయం ఏంటని ఆ రోజంటే నోరు మూయిరా అంటాడు. ఇదేంటంటే చిన్నపిల్లల మీదకి రోగాలు ఏంటండి తడివి ఏంటగా. నేను నాకు పెద్ద డౌట్ ఏంటంటే ఈ స్టేజ్లో ఈ వయసులకు వెళ్ళాలని, సెకండ్ స్టేజ్లో ఈ యంగ్స్టర్స్కి వెళ్ళాలని, థర్డ్ స్టేజ్లో పిల్లల మీదకి వెళ్ళాలని దానికి ఎవడ చెప్పాడు? నేను అడుగు, నా డౌట్ అది. అంటే దానికి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ స్టేజ్లోనే డోస్ ఎక్కువైనప్పుడు తగిలే ఎఫెక్ట్ అందరికీ తగలాలి. అది చిన్నవాళ్ళకి పెద్దోళ్ళకి ఏంటి అందరికీ తగలాలి. చిన్నవాళ్ళు తగలలేదట ముందు, మూడో స్టేజ్లోనే తగులుతుందండి. ఎందుకు నేను చెప్తున్నాను, ఆకులు నూరుకొని చెప్పండి, పువ్వులు తెచ్చుకొని అవి పెట్టుకుని కాపురం పెట్టుకుని ఊపిరి పీల్చుకోవడం తప్ప అంతకు మించి ఎవడో చెప్పండి. చేసేది ఏమీ లేదు. అంతే ఆకు పనిచేస్తుందా అన్నారట దానయ్య గారు. ఇంకంతే ఆకులు బ్యాచ్ ఎక్కువే పెరుచుకోండి కావాలంటే. ఎంతమంది వచ్చేసారండి ఇప్పుడు నాటు వైద్యం బ్యాచ్ ఆయన ఏదో కాస్తంత పని చేసేలా కదా చేశాడని వినికిడి. ఇక తగునామని తయారైపోయారు అందరూ. ఇటు ఇక్కడ వచ్చేసి అక్కడ వచ్చేసి అక్కడ వచ్చేసి ఇన్ని ఆకులు మేము తినేసి ఏమీ పోలే అంటే మనిషి ఏమి నేర్చుకుంటాడంటే ఇరుగుడేంటనే అనుకుంటాడు తప్ప దేవుని ఎదుట అరే పిల్లలకి పెద్దవారికి దీనికి ఈ విధానాలు ఎలా తెలుసు అంటే ఏదో మనం తెలుసుకోవాల్సింది ఉంది. ఆధ్యాత్మిక తీవ్రతలు అదే చెప్తుంది. భూలోకం ఏమైపోయిందంటే దేవుని సన్నిధిని చెడిపోయింది, బలత్కారంతో నిండిపోయింది. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాలు చెరిపేసుకుని. 13లో మళ్ళీ రిపీటెడ్ వర్డ్ వాడుతున్నాడు చూడండి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని నా అంతం వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి చెప్పనా? యేసుక్రీస్తు సెకండ్ కమింగ్లో మనుషులు పోవడమే కదట చెప్పండి, భూమి కూడా వెళ్ళిపోతుందట. ఈసారి జలప్రలయం కదట చెప్పండి. చెప్పండి ఇంకా జలప్రలయం వస్తే సబ్మెరీన్స్ రెడీగా ఉన్నాయి కనుక దూరేసి వెళ్ళిపోతాం అనుకుంటున్నారట చాలామంది. ఈసారి ప్రళయం గుర్తుపెట్టుకోండి, భూలోకానికే కాదు అనంతమైన విశ్వం శక్తులన్నీ కదిలిపోతాయి. ఇంకెక్కడ దొక్కుంటాం మనం, ఎక్కడికి వెళ్ళినా మట్టాస్ అయిపోతాం అనమాట. అంటే దేవుడు తన విధి విధానాలు బాగా వినాలి. ఎందుకు ఈ అధ్యాయాలు మనం పరిశీలన చేయాలంటే ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులు అవే. ఇదేంటో మనకు అర్థం కావాలి అంటే గతంలో దేవుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడని చరిత్ర మనం తిరగేస్తే చరిత్ర చెబుతున్న పచ్చి నిజాలివి. ఏం జరిగిందట? లోకమంతా పాడైపోయిందట. దేవుడు ఎవరున్నారా అని చూసినప్పుడు ఒక నీతిమంతుడు కనబడ్డాడట. ఎవరు ఆ నీతిమంతుడు? నోవహు. ఆ పదం అలా నొక్కు పట్టుకోండి. నీతిమంతుడు ఎవరి దృష్టికి నీతిమంతుడు? దేవుని దృష్టికి నీతిమంతుడు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉండడం అంటే ఏంటి? ఏంటి అవి మనకు తెలియాలి. అప్పుడు మన సొసైటీలో మన మార్కెటింగ్ డీలింగ్స్లో ఎలా బతకాలో మనకు తెలుస్తుంది. చూద్దాం. అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ జలప్రలయం తర్వాత కాస్తంత మెరుగైన స్థితిలో ఎవరైనా ఉన్నారు అంటే నా నీతి న్యాయాలు జరిగించడానికి నోవహు నోవహు కుటుంబం వీళ్ళందరూ ఉన్నారు. వేల ద్వారా ఒక న్యూ వరల్డ్ నేను స్టార్ట్ చేయాలి, కొత్త ప్రపంచాన్ని స్టార్ట్ చేయాలని నోవహును మాత్రం ఎంపిక చేసుకున్నాడు. నోవహును ఎంపిక చేసుకున్న తర్వాత నోవహులో నుంచి మరలా ఒకరిని ఎంపిక చేసుకున్నాడు. ఎవరిని? అబ్రహాముని. ఇప్పుడు ఈ నేరో ఈ నడక ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. బైబిల్లో మీరు బైబిల్ని ఎప్పుడైనా చదివినా లేదా రేపు పొద్దున్న ఎప్పుడైనా బోధించినా మీరు మూల ముఖ్యమైన మౌలికమైన విషయాలు విడిచిపెట్టి బోధిస్తే అది బోధ కాదు. ఖచ్చితంగా మౌలికమైన విషయాలతోనే మనం ఏం మాట్లాడినా ముడిపడి ఉంటాం. ఆ మౌలికమైన విషయాలతో ముడిపడి లేకపోతే అది బైబిల్ నడక కాదు, మనం నేర్చుకున్న కొత్త నడక అన్నమాట. కాస్త బైబిల్ మనకు తెలిస్తే మౌలికమైన విషయాలు ఏంటంటే
జలప్రళయం తర్వాత నోహు, నోహు తర్వాత అబ్రహాం. అబ్రహాములో నుంచి ఒక కొత్త సొసైటీని దేవుడు చూడాలనుకున్నాడు. వారి పేరేమి? ఇశ్రాయేలీలు. ఇప్పుడు అడుగుతున్నాను ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్, భూమి దేని చేత నిండిపోయిందంటే వైలెన్స్తో నిండిపోయింది. వైలెన్స్తో ఎప్పుడైతే భూమి నిండిపోయిందో వైలెన్స్ లేని ఒక సొసైటీని దేవుడు చూడాలనుకున్నాడు. అంటే ఇక బలత్కారము, తిరుగుబాటు, ఎదుటి వాడిని తొక్కేయడం, ఎదుటి వాడిని దోసుకోవడం, లేదా స్వార్థం కొరకు ఎంతకైనా దిగజారిపోవడం, తెల్లవారు నల్లవారు, పెద్ద పెద్ద కులం వారు చిన్న కులం వారు, బలవంతులు బలహీనులు, ఈ చెత్త ఫిలాసఫీలు ఏమీ లేకుండా చక్కగా గుంపుగా అందరూ ఒకే విధి విధానాలతో బ్రతికే ఒక జాతిని దేవుడు కావాలనుకోడు. ఆ జాతే, జాతి అంటే క్యాస్ట్ కాదు, ఒక జనాంగం దేవుడు కావాలనుకో. ఆ జనాంగము ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలు ఎంపిక చేసుకుని మీరు చూడండి, మారల్ వాల్యూస్ అన్ని దేవుడు వాళ్ళతో మాట్లాడు. చాలామందికి ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే డ్రైనేజీల కోసం చెప్తాడు. నీ సూర్యు మీద వర్షం కురిసినప్పుడు పక్కవాడి మీద పడకూడదు అన్నది అది చెప్తాడు. నువ్వు ఎటు గుమ్మం పెట్టుకోవాలి, ఎటు గుమ్మం పెట్టుకోకూడదు కూడా చెప్తాడు. నువ్వు ఎదుటివాడికి అప్పిస్తే ఆ అప్పు టైంలో వాడితో నీ డీలింగ్స్ ఎలా ఉండాలి చెప్తాడు. దీన్ని ఏమంటారు తెలుపునా? మారల్ వాల్యూస్, మారల్ ఎథిక్స్ అంటారు. ధర్మశాస్త్రం తెలియ చదువుతున్నప్పుడు ఇవి మనకు తెలియకపోతే నేను చెప్తున్నాను ధర్మశాస్త్రం ఏమీ అర్థం అవుతుంది. ఎందుకు దేవుడు మారల్ వాల్యూస్ ఆ రోజు ఇస్రాయేల్ మధ్య పర్టికులర్గా ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందంటే కారణం ఏంటి చెప్పినా, ముందు ఇవి పాటించలేదు కనుక జలములలో జనులు ఏమైపోయారు, నాశనం అయిపోయారు, వైలెన్స్తో నిండిపోయారు, బలత్కారంతో. ఎదుటి వారి కొరకు ఆలోచించరు, స్వార్థం కొరకు ఎంతకైనా దిగజారుతారు, ఎగిరే ఎదిగిపోవడానికి ఎదుటి వాడిని తొక్కేస్తారు. వీళ్ళ బలం చూసుకుని బలహీనల మీదకి బలత్కారముగా వెళ్ళిపోతారు. అయితే నా పిల్లలైన ఇశ్రాయేలు మీ మధ్య ఇవేమీ ఉండకూడదు. అందుకు మీకు నేను కొన్ని షరతులు పెడుతున్నాను. ఆ షరతులు మీరు ఖచ్చితంగా పాటించాలి. ఆ షరతుల పేరే ధర్మశాస్త్రము. అది ఇలాంటి గుర్తుపెట్టుకోవాలండి, బండగ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి బైబిల్ చదువుతున్నప్పుడు ఇవి బండగ మనకు గుర్తుంటే మీరు బైబిల్ ఎక్కడ ఎలా కదులుతుందో ఈజీగా మనకు అర్థం అవుతుంది. లేకపోతే నేను చెప్తున్నాను, ఏదో తెలుగులో సామెత ఉంది, ఏదో ఎద్దట చేలో పడిందట, దాని పేరేడు చెప్పండి, చెప్పండి, గుడ్డెద్దు. గుడ్డెద్దు చేలో పడితే దానికి సేనని తెలియలేనప్పుడు అది ఇంకేం తింటుంది? అది గుడ్డెద్దు. అది చేనంతా తొక్కుని పోదండి, అది తిన్నట్టు కాదు, చెప్పండి, మనల్ని తిన్నిచ్చినట్టు కాదు. గుడ్డెద్దు వ్యవహారాలు లేకుండా ఉండాలంటే ఇదిగో ఈ లైన్ మనకు తెలియాలన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడుగుతున్నాను, భూలోకము దేని చేత నిండిపోయిందని దేవుడు తుంచేశాడు? బలత్కారము చేత నిండిపోయిందని తుంచేశాడు. నెక్స్ట్ మరలా ఒక జాతిని ఎంపిక చేసుకుని ఆ జాతి నుంచి ప్రపంచానికి మారల్ వాల్యూస్, ఎథిక్స్, దాని పేరేంటంటే తెలుగులో మనం మాట్లాడుకుంటే నీతి నియమాలు, న్యాయము, ధర్మాలు ఎలా ఉండాలో వీరిని ఒక డెమోగా చూపించి ప్రపంచాన్ని మరల దేవుడు పునర్నిర్మాణం చేయాలనుకో, రెస్టరేషన్ అంటారు, పునర్నిర్మాణం చేయాలనుకున్నాడు. ఆ పునర్నిర్మాణం కొరకు దేవుడు డెమో పీపుల్స్గా, దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఆయన ఎంపిక చేసుకున్న తర్వాత వీళ్ళు రాను రాను ఏమైపోయారు తెలుసా? సేమ్ మరలా జలప్రలయంలో ఏం చేశారు ఇశ్రాయేల్, అదే చేశారట. బాగా విందాం ఒకసారి. ఒకవేళ మీరు టైటిల్ పెట్టుకోవాలనుకుంటే ఏం పెట్టుకుంటారంటే, జలప్రలయంలో ఏం జరిగిందో ఇశ్రాయేల్ మధ్య అదే జరిగింది, ఇశ్రాయేల్ మధ్య ఏం జరిగిందో, ఏం చూడాలనుకుంటే ఏం కనబడ్డాయో, ఈరోజు దేవుడు సమాజంలో సంఘంలో ఏం చూడాలనుకుంటే అవి కనబడకుండా జలప్రలయం ఇశ్రాయేల్ దగ్గర కనబడ్డదే చెప్పండి, ఈరోజు కూడా కనబడుతుంది. మరి ఇలా కనబడినప్పుడు ఏమి రావాలి అధ్యక్ష చెప్పండి, నా మాటకు ఏకీవిస్తే చెప్పచ్చు. ఇలా కనబడితే నీ మీదకి, నీ కుటుంబం మీదకి ఏమి రావాలి? ఇంకా దీవులు రావాలా? ఇంకా ప్రాస్పరిటీ కావాలా? ఇంకో నాలుగు ఇల్లు ఇమ్మంటావా? లేకపోతే ఇంకా ఏం చేయమంటావు? ఇంతలా మీరు సమాజంలో ఇలా బతికేస్తుంటే
ఇంత వైలెన్స్తో కనబడకుండా నేకగా స్వార్థపూరంతో ఎప్పుడు నీ ఇల్లు నీ గోళ నీది నీ భార్య నీ పిల్లలు నీ చెత్త నీ తల్లిదండ్రులు నీది 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 అని దానికి ఒక పెద్ద ఫిలాసఫీ వాడు చెప్పుకొని నా కోసం నేనన్నట్టుగా నువ్వు బతికేస్తే పక్కవాడు కోసం కూడా ఆలోచించకండి నువ్వు బతికేస్తే పక్కవాడు ఆరోగ్యం కొరకు కూడా నీకు ఆలోచించేంత ఆలోచనలు నీకు రావాలంటే నిన్ను ఏం చేయాలి మాస్క్ ఎట్టుకోరా అని చెప్పాలి ఇప్పుడు నువ్వు ఎవరికి ఎదురాటికి ఎందుకు చెప్పాలి నీ ఆరోగ్యం చెప్పు పక్కింటోడు ఆరోగ్యంతో ముడిపడి ఎంత బాధ్యత వచ్చిందో మాస్క్ ఎట్టుకో మందులు వాడు సరిగా తిన్ను అరే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ దాక్కు ఆడి మీద ప్రేమ కాదు మరి ఆ లేకపోతే పోతాం తిరిగి తిరిగి ఆటో మీద సామెత వచ్చింది లోకానికి ఆటోల మీద రాసుకుంటారు కదండి కాలేజీకి వెళ్ళి ఆటోలు అయితే కాలేజీ టైటిల్స్ వేరు మళ్ళా కాలేజీకి వెళ్ళి ఆటోస్ మీద అన్ని లవ్ ఫ్లేవర్ టైటిల్స్ ఉంటాయి చూడండి ఎందుకు రాస్తారో తెలుసా ఒక అడిగితే ఇలా అంటున్నాడు వాడు ఏమని తెలుసు ఎవరు ఎదుగుర అన్ని ఇలాంటి కొటేషన్స్ పెడతారంటే వాడు ఏమన్నాడు తెలుసా మా సార్ అడుగుతున్నప్పుడు ఆ వయసులో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టేజ్లో 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఈ టైమింగ్ టీనేజ్లో కొటేషన్స్ పడిపోతారట ఎంత విడ్డూరం చూడండి ఆ కొటేషన్ ఎలా ఉంటుంది చెప్పనా ప్రేమించే అందం నీకు లేనప్పుడు అందం నీకుంటే సుఖమేటి ఏ ఇదో పెద్ద కొటేషన్ అంతేనంటావా అనుకుంటుంది గొర్రు ఆ ప్రేమించడం అనగానే అప్పుడు ఏమనుకుంటుందంటే నీ ప్రేమించడంలో స్వార్థం ఉండకుండా పెద్ద కొటేషన్ ఇవ్వగడదని అనగానే అప్పుడు ఇప్పుడు పెద్ద ఫిలాసఫీ ఇక్కడ ఆటో డ్రైవర్ అయినా పర్లేదు అనుకుంటుందట చూసారు ఈ ఈ చెత్త ఫిలాసఫీలు అని చెప్పి కాస్తంత నలుగురిలో టికెట్లు తిరిగివాడైతే ఏమంటాడంటే అందరూ బాగుండాలి అందులో నేను ఇప్పుడు చెప్పండి కరోనా టైంలో ఇప్పుడు ఏ శ్లోగన్ వచ్చింది చెప్పండి నువ్వు బాగుంటే బతికేవు చెప్పు అందరూ బాగుండాలి ఆ సమాజంలో నువ్వు ఉండాలి అందరూ బాగుండాలంటే అందరి కొరకు నువ్వు ఆలోచించాలి నేను అంటున్నాను ఇలాంటి వచ్చినప్పుడు కాస్తంత సమాజం మీద బాధ్యత లేనోడు కూడా చెప్పండి సమాజ శ్రేయస్సు కొరకు ఆలోచిస్తాడు ఓ పక్కన మైనస్ ఉంది చెప్పండి ఓ పక్కన ప్లస్ కూడా మనకు కనబడుతుంది ఇప్పుడు నేను అడుగుతున్నాను వెళ్దాం ఇక ముందుకి మీకా గ్రంథం ఇస్రాయేల్ కొరకు చూద్దాం మీకా గ్రంథం 6వ అధ్యాయం మీకా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనండి యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడు ఆయన వచ్చి పర్వతాలని వీటన్నిటిని సాక్ష్యముగా పెట్టి లేదా మీరైనా పెట్టుకోండి వ్యాజ్యమాడదుము కొండలకు మీ స్వరము వినబండిము మరల చూద్దాం యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడు ఇశ్రాయేలు జనాంగమా నీవు వచ్చి పర్వతములను సాక్ష్యముగా పెట్టి వ్యాజ్యమాడు కొండలకు నీ స్వరము వినబడినిమ్ము తన జనుల మీద యెహోవా వ్యాజ్యము కలదు దేవుడి కట చెప్పండి తన ప్రజలతో గొడవ ఉందట ఎందుకు ప్రభువా మీకు మాకు గొడవ ఏంటి ప్రభు అని అడిగితే ఏంటో ఈ మధ్య సందా ఇచ్చేవని తక్కువ ఇచ్చేవని కాదట మనం అయితే అయ్యి ఆలోచిస్తాం ఈ మధ్య తక్కువ ఇచ్చాను ప్రభు నిజమే అనుకుంటాం అది కాదట ఆయన వ్యాజ్యం అది కదట ఆయన ఇస్రాయేల్ మీద వ్యాజ్యం ఆడుచున్నాడు నిశ్చలమైన భూమికి పునాదులకున్న పర్వతములారా యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించండి ఎందుకు ఏ ఫిలిస్తీన్లో మోయాబీయుల్నో లేదా ఏ కనానీయుల్నో ఏ పెర్జీల్నో యోబీసీల్నో ఎవరినో పెట్టకుండా ఇస్రాయేల్ మీద గొడవకు వచ్చినప్పుడు వీళ్ళతోనే ఈయన గొడవ ఉన్నప్పుడు ఇక మిగిలిన జాతిని ఎవరినే సాక్ష్యం పెట్టకుండా కొండల్ని గుట్టల్ని ప్రకృతిని సాక్ష్యం ఉండమంటాడంటే కారణం ఏంటి చెప్పనా కాస్తంత మీరే బాగుంటారా వీళ్ళందరి మధ్య అనుకుంటే మీరే దిగజారిపోతే ఇంకా పనికి మానవులు మీకు సాక్ష్యం పెడతానా ఇక సాక్ష్యం ఉండాల్సింది ఎవరు మీరే వాళ్ళే బాగలేదని మిమ్మల్ని ఎంపిక చేశాను మీరే బాగలేకపోతే ఇప్పుడు వీళ్ళొచ్చి సాక్ష్యమా ఇది ఎలా ఉంటుంది చెప్పనా కుండాకోరు మీద గొడవ వెళ్తే కుండాకోరు సాక్షికి వస్తే బాగుంటుందా కుండాకోరు అంటే ఏంటని అడగండి గంతే ఇక ఆడి సాక్షి ఏంటి ఆడు పెద్ద కుండాకోరాడు వీడి సాక్షి మరి ఈ వేల మీద గేళ్ళ మీద గొడవ వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ప్రకృతిని ఎంపిక చేసుకున్నాడంటే మీరే రిఫరెన్స్ కొండనుకున్నాక మీరే దిగజారిపోతే ఇక ఈ ప్రకృతే మీకు నాకు వ్యాజ్యం జరుగుతున్నప్పుడు సాక్ష్యం
ఆ సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఎలా దిగజారిపోయారు మీరు మీకు నా గొడవ ఎందుకంటే, నా జనులారా నేను మీకు ఏమి చేసిదిని, మిమ్మల్ని నేను ఎలాగ ఆశపడి పరిస్థితిని ఆయాస పరిస్థితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తి దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించితిని, మిమ్మల్ని నడిపించుటకై మోసే అహరోను మిర్యాములను పంపితిని, నా జనులారా యెహోవా నీతి కార్యములను గూర్చి మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని బెరయా కుమారుడైన బిలామతనికి ప్రత్యక్షముగా చెప్పిన మాటలను సిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకోండి. హిస్టరీ చరిత్ర ఎత్తు మాట్లాడుతున్నాడు ఆయన. చరిత్ర ఏమంటున్నాడు తెలుసా, మీరు ఈజిప్ట్లో ఐగుప్తీలో ఉన్నప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చాను, మిమ్మల్ని ఏమైనా ఆయాసపరిచన్నా, మిమ్మల్ని కష్టపెట్టన్నా, గెద్ద రెక్కల మీదకి ఎక్కించుకున్నట్టుగా ఎక్కించి మిమ్మల్ని తీసుకొచ్చాను. అసలు ప్రపంచంలో ఎవరికి ఇలాంటి స్వతంత్రం అనేది రాలేదు, రాదు కూడా. ఏమంటే ఎవరికైనా వస్తుందండి? కత్తి పట్టుకోకుండా, ఆమరణ నిరాహార దీక్షలు చేయకుండా, ఏమీ పాటించుకోకుండా, ఒంటికి చెమటి కూడ పట్టకుండా, చెప్పులు అరగకుండా ఏ దేశానికైనా స్వతంత్రం వచ్చిందా? రాలేదు. ఒకే ఒక్క దేశానికి స్వతంత్రం వచ్చింది, ఆ దేశం ఇజ్రాయెల్. ఐగుప్తు నుంచి స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి. ఎంత ఈజీగా వచ్చిందంటే, గెద్ద రెక్కల మీదకి పిల్లల్ని ఎక్కించుకుంటే అది అలా విమానంలో వచ్చి అలా సేఫ్టీగా తనకు నచ్చిన స్థలంలో ల్యాండ్ అయినంత ఈజీగా మిమ్మల్ని అలా ఎక్కించుకొని కానాను భూభాగం మీదకి ల్యాండ్ చేశాను. మీకు ఏమన్నా బాధ కలిగిందా? ఇంత ఈజీగా మిమ్మల్ని ఇంత ల్యాండింగ్ చేసి నేను దించితే మీకు నేను ఏం చేశానని ఇప్పుడు ఇలా చేస్తున్నారు. సరే, మీకు ఎథిక్స్ తెలియవు, మోరల్ వాల్యూస్ తెలియవని మోసేని పంపించాను, మోసే వాళ్ళ అక్కను పంపించాను, ప్రవక్తలను పంపించాను. ఏ ఎవడో ఆ మధ్యకాలంలో ఇటు అటు బోధకుడికి ఇటు బోధకుడిగా ఉన్న వాటికి మధ్యలో లంచం తీసుకుని అమ్ముడిపోయిన బిలామన్నాడు గుండ బ్యాచ్, ఆయన వెబు తిరిగిపోయారు. మీకు బురక ఎక్కలేదు మీకు అసలు. అయినా మీరు ఏమనుకుంటున్నారంటే, మీ బురక ఎక్కకపోవడానికి కారణం ఏంటంటే, మీరు తెలియకుండానే ఒక బలత్కారము, తెలియకుండానే ఒక వైలెన్స్లో ఉన్నారన్న సంగతి వైలెన్స్ చేస్తున్న మీకే తెలియదు. అది విడ్డూరం, సమాజంతో వచ్చిన గొడవది. నేను వైలెన్స్లో అక్యూజ్డ్ అన్న సంగతి అట అక్యూజ్డ్కే తెలియదట. నీకు అర్థమైందా? మనమేం పెద్ద పుణ్య పురుషాత్మను పద్మశ్రీలు అనుకోకండి. అందరూ ఎవరికి ఉండాల్సిన వైలెన్స్ వాళ్ళకి ఉంది. అది చెప్తున్నాడు, ఎలా తెలియట్లేదు వీళ్ళకంటే, వీళ్ళు అనుకుంటున్నారట, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోతున్న మహోన్నతుడైన దేవుని సన్నిధికి నమస్కారం చేదును, దహన బలులన ఏడాది దూడలను అర్పించి దర్శించునా? ఎబ్బా ఏంటట, ఓ పక్క ఇంత భయంకరమైన బలత్కారంతో నిండిపోయి దేవుడి మీదకే తిరుగుబావుటై వ్యవహారం చేస్తూ, పైగా వీళ్ళ చర్చికి, మన పదంలో మాట్లాడుకుంటే చర్చికి పోయే టయానికట దేవునికి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఏమి ఇవ్వాలని సీరియస్గా ఆలోచిస్తున్నారట. ఇప్పుడు మీకు అన్నీ వచ్చేయాలండి. పుణ్యక్షేత్రాలకు పోయేది కొండాకూరు బ్యాచే, మళ్ళీ చెప్తున్నా పదం బాగుంది ఎందుకు అర్థమలాడుతున్నాను నేను. చర్చికి పోయేది కూడా చెప్పండి, ఇంక అనకూడదు ఇక్కడ, అదే బ్యాచ్. ఇలా పోతూ పోతూ అనుకుంటున్నారట, ఆ ఇంట్లో నుంచి 10 రూపాయలు తీసి వాడి మీదకి దౌర్జన్యం చేసి అక్కడ సంపాదించి ఇక్కడ సంపాదించి దేవునికి ఇవ్వడానికట ఏం గిఫ్ట్లు ఇస్తే బాగుంటుంది, దేవుడికి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఎలా ఇవ్వాలి అని కొలతలు వేసుకుంటున్నారట. ఏమని, వేలాది కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము చేయినా, ఇది బాగుంటుంది ఆయనకి. వాళ్ళు అనుకుంటున్నారట, ఏం బ్రదర్ వేలాది పొట్టెల్ని ఇచ్చేద్దామా, వేలాది నదులంత విస్తారమైన తైలు ఇచ్చేద్దామా? ఇచ్చేస్తారు, ఎందుకెవరు, అన్యాయంగా వచ్చిందిగా. అన్యాయంగా వచ్చిన నూనె డబ్బాలు డబ్బాలు ఇచ్చేస్తారు, అన్యాయంగా వచ్చిన పొట్టేళ్ళు చెప్పండి 1000, 2000 కూడా ఇచ్చేస్తారు. ఎలా ఇచ్చేస్తారు 1000 వేల పొట్టేళ్ళని ఇద్దామా, నదులంత విస్తార తైలు ఇచ్చేద్దామా, ఆయనకు సంతోషం కలుగుతుందా? నా అతిక్రమంకై నా జ్యేష్ఠ పుత్రునిచ్చేనా, నా పెద్ద కొడుకునిచ్చేయమంటారు సేవకే?
చూసారా మాటలలో ఉన్నాయి, ఇవన్నీ పాటల్లో కూడా పెట్టుకున్నాం కదండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా పెట్టుకుని పాడుకున్నారు, పెద్దవారు రాశారు, ఇవన్నీ బుద్ధి రావాలండి. నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చేనా, నా పాప పరిహారముకే నా గర్భఫలం ఇచ్చినా, ఏడు పెద్ద కొడుకుని ఇచ్చేస్తానని కూడా నువ్వు బిల్డప్లు ఇస్తున్నావు అంటే నీ ధైర్యం ఏంటి? నేను ఆయన ఎదుట అంత నేరస్తుడిగా లేను, ఆయన ఎలాగ అడగడాన్ని మీకు అర్థమవుతుందా? పెద్ద కొడుకుని ఇచ్చేస్తాను, నదులంత విస్తార తైలం ఇచ్చేస్తాను, వేల వేల పొట్టేళ్ళని ఇచ్చేస్తాను అని అడుగుతున్నారు. మరి బొడుద్దయిల్లారా అన్నాడు దేవుడు. ఎవరు దేవుడు? అసలు బుద్ధి జ్ఞానం, అసలు నాకు గిఫ్ట్స్ మీరు ఇవ్వడం ఏంటో, అసలు మీకు బుద్ధి ఉందా అని అడిగాడు ఆయన. పొట్టేళ్ళు ఇచ్చేది ఎవరు చెప్పండి? పొట్టేళ్ళు లేదా నీకు మందనిచ్చింది ఎవరు? నేను. నీకు నదులంత విస్తారమైన దీవినిచ్చింది ఎవరు? నేను. నేను ఇచ్చింది మరలా నాకు ఇచ్చి నాకే లంచం ఇచ్చేయడానికి మీరు రెడీ అయిపోతున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలరా అని అడిగాడు. ఇది తెలివితేటలు అనుకుంటాం మనం. పెద్ద మనం బాగా సంపాదించాం అనుకోండి, అందులో పెద్ద కట్ట ఒకటి తీసి ఇచ్చేసి అనుకుంటున్నాం దేవుడు చాలా. అసలు ఇచ్చిన కట్టలన్నీ ఆయనే ఇచ్చాడు, మరి అందులో కట్ట ఆయనకి ఇచ్చేసి చాలా పెద్ద కానుక నేను ఇచ్చాను నోరుమి అంటాడు దేవుడు. అసలు నేను ఇచ్చాను అవన్నీ, అవన్నీ నేను ఇస్తే ఇందులో మరలా ఒకటి ఇచ్చి మరలా ఆయనకి ఏది ఇచ్చానని ఫీల్ అయిపోతావేంటి? తప్పిది. ఏమంటున్నాడంటే అసలు నాకు కావాల్సింది ఏంటంటే మారల్ వాల్యూస్ కావాలి నాకు. జలప్రలయం లేచిపోవడానికి, జలప్రలయంలో సమాజం లేచిపోవడానికి కారణం ఏంటంటే వాల్యూస్ లేకపోవడం, ఎథిక్స్ మర్చిపోవడం. మిమ్మల్ని ఎందుకు నేను ఎంపిక చేసుకున్నానంటే మీరు కూడా వాల్యూస్ కలిగి బతుకుతారని, మీకు ఎథిక్స్ ఉంటాయని. నేను కోరుకునేది బలి నైవేద్యాలు కాదు, నేను కోరుకునేది తైలము కాదు, నేను కోరుకునేది నీ జ్యేష్ఠ కొడుకుని కాదు. చెప్పండి, నీవు ఇచ్చే ఏ బహుమానాలు కాదు, నేను కోరుకునేది ఏంటంటే మనుష్యుడా ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునడం, కనికరం ప్రేమించడం, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. ఇంతే కదా, యెహోవా నిన్ను అడుగుచు నిన్ను అడుగుతున్నదేంటి? న్యాయముగా ప్రవర్తించడం, దేన మనసు కలిగి జీవించడం, కనికరము ప్రేమ దేన మనసు కలిగి ప్రవర్తించడం అడుగుతున్నాను. న్యాయముగా ప్రవర్తించడం అంటే ఎవరి దగ్గర ప్రవర్తించడం? చచ్చికొచ్చి కాదు, గుర్తుపెట్టుకోవాలి, సంఘానికి వచ్చి కాదు. మరి ఎక్కడా? న్యాయముగా ప్రవర్తించడం, కనికారం చూపడం అడుగుతున్నాను. కనికారం దేవుడి మీద చూపించాలా, కనికారం పొరుగోడి మీద చూపించాలా? ఇప్పుడు ఇది మీకు అర్థమైపోయింది. న్యాయము దేవుని దగ్గర చూపించాలా, న్యాయము ఎదుటోడి దగ్గర చూపించాలా? ఎదుటోడి దగ్గర చూపించాలి. నువ్వు కనికారం వీడి దగ్గర చూపిస్తే నీ కనికారం ఎక్కడ కనబడుతుంది? అక్కడ కనబడుతుంది. నువ్వు న్యాయము పొరుగోడి మీద బలహీనుడి దగ్గర నువ్వు చూపిస్తే నువ్వు న్యాయవంతుడని ఎక్కడ కనబడతావు? అక్కడ కనబడతావు. మరొక పదం ఉంది అక్కడ చూడండి, నువ్వు దేవుని ఎదుట ప్రేమ కలిగిన మనుషుడిగా కనబడాలి అంటే నువ్వు ఎక్కడ ప్రేమ మసులుకోవాలి? ఎదుటోడి దగ్గర మసులుకోవాలి. అప్పుడు కదా నువ్వు ప్రేమమ్మయుడు అని, అప్పుడు కదా నువ్వు ప్రేమ కలిగి ఉన్నావని, నువ్వు దేన మనస్సుకుడు అని దేవుని దృష్టిలో నువ్వు ఉండాలి అంటే చెప్పండి, నువ్వు అందరి దగ్గర దేన మనస్సు కలిగి ఉండటం, తగ్గుండడం, ఇవన్నీ వాల్యూస్ నీకుంటే అప్పుడు నావోహో అని అన్నాడట. నావోహో చెప్పండి నీతిమంతుడు. అది నావోహో ఎలా నీతిమంతుడయ్యాడంటే లోకమంతా స్వార్థ చింతన, ఎదగడానికి ఎదుటిని తొక్కేయడం, ఎదుటి వాడిని తక్కువ చేయడం, పనికిమాలిన గొడవలు, చెత్త చెదారం, ఇవన్నీ ఒకరి మీద ఒకరు తిరుగుబాటు వ్యవహారాలు, బలత్కారం, బాలి నుంచి ఒకరికి ఒకరు ఇలా ఎగేసుకుని ఒకరంటే ఒకరు పడక స్వార్థంతో వాళ్ళ కొరకు వాళ్ళే బతికేస్తే అలాంటివి ఏమీ లేకుండా ఎదుటి వారి కొరకు అవసరమైతే లాస్ అయిపోతాడు తప్ప ఎదుటి వాడికి అన్యాయం చేయడం అందుకు నీతిమంతుడు ఎవరు? నావో. ఇప్పుడు నావో అయినా ఆనోక అయినా దేవుని దృష్టికి నీతిమంతులు అంటే, ఆ వైలెన్స్ టైంలో వాళ్ళు నీతిమంతులు అంటే కారణం ఏంటి చెప్పండి? ఎథిక్స్ వాళ్ళు ఉన్నాయి కనుక. మీరు చూడండి, ఆ రోజు నావోని ఎటకారం చేసుకుంటారండి? ఏంటి మీరు ఒక్కరే బతికేస్తారా ఇంత పెద్దవాడు బతికేయడానికి? అంటే మేము అందరం చచ్చిపోతామా అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఈ మాటలను బట్టి ఒకసారి మీరు ఆలోచించండి. అవును బ్రదర్, నిజంగానే ఈ ప్రపంచం మీదకి జలప్రలయం వస్తుంది. దయచేసి మా మాట విని మారండి. ఎథిక్స్ ఉన్నాయి కనుక అలా మాట్లాడతారు. లేకపోతే ఏమంటుంది చెప్పండి? పొండ్రయ్య ఎదవల్లారా, డోరి హెత్తని ఏమనుకుంటున్నారు నా మాట ఇంట్లేదు, ఆ రోజు చూసుకుందారు అవకాశ సంగతి అంటాం మనం. అనం మనం
అందుకే నవోకాలంలో మనం ఉంటే నవోకాలంలో మనం ఉంటే మనం కూడా వాడమే తేలం. చెప్పండి చెప్పండి దిగే బిడ్డు, నీటి మీదే తేలుతాం. నవోహకి మారల్ వాల్యూస్ ఉన్నాయని ఎలా అంటే, ఎదుటివాడిని ప్రేమిస్తాడు, ఎదుటివాడిని కనికరిస్తాడు, ఎదుటివాడికి న్యాయం చేస్తాడు, ఎదుటివాడి ఎల్ల దీన మనస్సుతో ఉంటాడు, ఎదుటివాడి ఎల్ల మంచిగా ప్రవర్తిస్తాడు. ఇది కదా దేవుడు మనల్ని అడుగుతున్నది. ఎదుటోడితో నీ డీలింగ్స్ బాగుండాలరా అయ్యా అన్నాడు దేవుడు. అప్పుడు నా ఎదుటి నువ్వు బాగుంటావు. నువ్వు ఎదుటోడితో సఖ్యత లేకుండా, ఎదుటోడితో సమాధానం లేకుండా, ఎదుటివాడి మీద నీకు కనీసం జాలి దయ కనికారం మాటలో కూడా నీకు వందనం లేకపోతే నువ్వు దేవుని దృష్టికి బాగున్నావడానికి నీ ధైర్యము పొట్టేళ్ళ, నీ ధైర్యము నదుల తైలమా, నీ ధైర్యము నీ జ్యేష్ఠ కుమారుడా, నీ ధైర్యం నువ్వు ఇస్తున్న గిఫ్టా సందా, ఇంకేటి చెప్పు. ఏంటి నీ ధైర్యం? నువ్వు అనుకుంటున్నావు ఏవో చూసుకుని ధైర్యం అని దేవుడు అడుగుతున్నాడు. ఎదుటివాడితో నీ డీలింగ్స్ బాగోకపోతే చెప్పు, నీకు నాకు డీలింగ్ కుదరదు అన్నట్టు. ఆ రోజు వైలెన్స్ అంటే ఏంటంటే ఇంకా కిందికి చెబుతున్నాడు. చూడండి, చూద్దాం ఒకసారి 10, 11, 12 వచనాలు. ఇది 6వ అధ్యాయం. భూలోకము మేకనే, మేక 6వ అధ్యాయం 10వచనం. అన్యాయము చేయవారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తును చిన్నదానిగా చేయవన్న ఏమైనా కొలయి ఉన్నా కదా, నువ్వు నాకు నదులంత విస్తారమైన తైలం ఇచ్చేస్తాను, ఇంత సంపాదన ఇచ్చేస్తాను అంటున్నావంటే నువ్వు న్యాయంగా సంపాదించావురా అని అడిగాడు. ఎదుటోళ్ళు కొంపలు కూలగొట్టి, అదే కదా అక్కడ ఉంది మన వాడికి భాషలో మాట్లాడుకుంటూ, ఎదుటివారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను ఇంకా సంపాదించడానికి నీ కొలతలను తూనికరాళ్ళు వాటిల్ని ఏం చేసావంటే చిన్నగా చేసావు. అప్పుడప్పుడు చూసారా, ఎదుటోడికి అమ్మేటప్పుడు ఏమో రాళ్ళు బరువు తక్కువ ఉంటాయి, ఎదుటోడి దగ్గర మనం తీసుకునేటప్పుడు మన రాళ్ళు బరువు. ఈ డీలింగ్స్ అన్నీ దేవుడు చూడాలనుకుంటారండి చాలామంది. అనుకోరా ప్రతి విషయం అద్రోపాయ దగ్గర కూడా మన ఎదవేశాలు ఏంటో దేవునికి బాగా తెలుసు, బాగా తెలుసు ఆయనకి. అందుకే అంటున్నాడు చూడండి, వారిలో తప్పు త్రాసును తప్పుడు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రునగుదునా. వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నాడు చూడండి. ఇంట్లోనంట తప్పుడు తాగా దాన్ని ఏమంటారు, తక్కిడ, తప్పుడు తక్కిడ పెట్టేసుకుని తప్పుడు రాళ్ళు పెట్టేసుకుని ఇంట్లో లాభ సంపాదనకి ఎన్నెన్ని వక్ర మార్గాలు ఉండాలో. నేను ఇలా అంటున్నాను, కొంతమంది చర్చికి వచ్చిన వాళ్ళు గుడుంబం వేసే వాళ్ళు ఉన్నారు తెలుసా, గుడుంబం అంటే తెలుసా సారా, లాభం వస్తుందంటే 10 రూపాయల దగ్గర నుంచి 10 రూపాయల వరకు చర్చికి వచ్చిన దేవునికి ఇన్ని గిఫ్ట్లు ఇస్తావా అని చెప్పినా ఈ గిఫ్ట్లు ఇస్తానన్న సంపాదనలో నీకు డబ్బు ఎక్కడదరా అయ్యా అంటే ఓపెన్గా ఎంక్వైరీ జరిగితే తప్పుడు తక్కడ ఉంది ఆ దగ్గర. నీకు అర్థమైందా? ఆ తప్పుడు తక్కుల్లో నుంచి ఆ అందులో పైసా ఇందులో పైసా అప్పుడప్పుడు చూసారు. ఇప్పుడు రేషన్ కార్డు రేషన్ ఇప్పుడు మారిపోయింది కొంచెం, ఇందులో కూడా రాను రాను మోసాలు వస్తాయి. అప్పుడు చూసారా ఆ కొలతలు వింత, ఆ ఇచ్చేది వింత, ఆ లైనింగ్ వింత, ఆ రోజులు వింత, అన్నీ వింత. చూడండి అవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇస్రాయేలీల్ని జలప్రలయం టైంలో మీరు ఉన్నట్టు మీరు ఉండకూడదని వాళ్ళకి మారల్ వాల్యూస్ రాసి దానికి ధర్మశాస్త్రం అని పేరు పెట్టి పబ్లిక్ని ఎలా నడిపించాలో లీడర్స్కి కొంత లా రాసి పబ్లిక్ ఎలా వ్యవహరించాలో వాళ్ళకి కొన్ని ఎథిక్స్ రాసి దాని పేరు ధర్మశాస్త్రం అని పెట్టి వాళ్ళ చేతుల్లో పెడితే తిరిగి తిరిగి బండి ఎక్కడికి వచ్చిందట, జలప్రలయంలో ఎలాంటి వైలెన్స్ ఉందో అలాంటి వైలెన్స్ దగ్గరికి వచ్చారట. అప్పుడు అన్నాడు, వాళ్ళు ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేతుల పదం వచ్చింది చూడండి, ఎడతెగక బలత్కారము. బలత్కారం అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్నాం చూసారు, ఇవన్నిటి పదాల పరంపరలో దానికి బెంచ్ మార్క్ లాంటి పదమే బలత్కారము. పట్నస్థులు అబద్ధములాడుదురు, వారి నోటిలో నాలుక కపటములాడును, కాబట్టి నువ్వు బాగుపడకుండా నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తేస్తాను. ఆ రోజు జలప్రలయంలో వాళ్ళు మొత్తేసి జలముల చేత తొక్కేయడానికి కారణమేమి, వైలెన్స్ అంతే.
ఇశ్రాయేలు కూడా లాగి లాగి కొట్టడానికి కారణం ఏంటి? వైలెన్స్. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడ కొన్ని బిజినెస్ పదాలు వాడాడు దేవుడు, తక్కెడ, రాళ్ళు, ఇంకా ఏవేవైతే కొలతలు, డబ్బు దగ్గర, నాలుక దగ్గర, అన్ని పదాలు వాడారు. ఇవన్నీ మనకి ఎక్కడ కనబడతాయి చెప్పండి? సంపాదన. దాని పేరేంటి చెప్పండి? ఇంగ్లీష్లో స్టైలిష్ వర్డ్. నీ మార్కెటింగ్ డీలింగ్స్ ఎలా ఉన్నాయి? అది నీ మార్కెటింగ్ డీలింగ్స్. అంటే దేవుడు ఏం చూస్తాడంటే నీ సంపాదనలో నువ్వు ఎలాంటి డీలింగ్స్ పెట్టుకున్నావో దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నీతిమంతుడిగా బ్రతకడం అంటే ఇక్కడికి వచ్చి నువ్వు చక్కగా కూర్చొని ప్రభురాత్రి భోజనంలో చేపెట్టేసి అక్కడికి పోయి 10 రూపాయల కొరకు గడ్డి తినేయడం కాదు నీతిని జరిగించడం అంటే. ఎదుటి వారి కొరకు లాభం కొరకు 10 రూపాయల కొరకు దిగజాడిపోయి తప్పుడు రాళ్ళు తప్పుడు తక్కిళ్ళు రెడీ చేసుకోవడం కాదు నీతిగా బతికేయడం అంటే. ఇవన్నీ కనబడవు. ఎంతసేపు మనకు కనబడదని చెప్పిన సిగరెట్ కాల్చి చూడు పెద్ద పాపం మనకి. ఎంతసేపు మనకు కనబడతాడు చెప్పినా సినిమాలు చూసి చూడు పెద్ద అవి పాపాల నాంట్లో ఆడు పెద్ద పాప మనకి. బూతులాడేవాడు పెద్ద పాప మనకి. ఎపిసారం చేసి కూడా పెద్ద పాప మనకి. కనబడిన పాపాలు వైలెన్స్ ఏంటి చెప్పినా ఇంత తొందర అయ్యా వెనకాల చెత్త. నీ జీవన విధానంలో, నీ సామాజిక జీవితంలో, ఆ పదం గుర్తుపెట్టుకోవాలి, ఇది సోషల్ లాంగ్వేజ్. నీ సామాజిక జీవితంలో, నీ మార్కెటింగ్ లాభాల్లో నీ యాటిట్యూడ్ ఏంటని అడుగుతున్నాడు దేవుడు. అక్కడ నువ్వు సరిగ్గా నిలబడకుండా, నువ్వు 10 రూపాయల దగ్గర నమ్మకంగా లేకుండా, సంపాదన దగ్గర నమ్మకంగా లేకుండా, నీ పొరుగువాడి దగ్గర ప్రేమగా లేకుండా, నీ పొరుగువాడి మీద కనికారం, అరే కష్టాల్లో ఉన్నాడు కన్నీళ్ళలో ఉన్నాడు కనికారం చూపించకుండా, అరే ఈ వ్యాధి వచ్చింది ఈ బాధ వచ్చిందని కనీసం జాలి దయ లేకుండా, అవేమీ చేయకుండా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా ప్రైజ్ లార్డ్ ప్రభువా అని చెప్పి ఇక్కడికి వచ్చి అలా ఇచ్చేస్తాను ప్రభు, ఎలా ఇచ్చేస్తాను ప్రభు, ఈ నెలలో నీకు నా సంపాదనలో నీకు 10 ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ప్రభు అంటే దేవుడు అంటాడు నోరు మీరా పనికి మానోడా అంటున్నది. అండు ఖచ్చితంగా అంటే నీ బోడి 10 ఎవరికి కావాలి? నీ 10 కొరకు పోం పరలోక నుంచి దేవుడు ఎదురు చూస్తున్నా ఆయనకి 10 తక్కువ వచ్చినాయనా? అయ్యేందుకు ఆయనకి? అయి కాదు ఆయనకి. ఆయనకి కావాల్సింది నీతి, న్యాయము, ఎదుటి వారి మీద కనికరం, ప్రేమ, ఎదుటి వారి దగ్గర తగ్గించుకొని ఉండటం. ఇదన్నీ ఉన్నప్పుడు ఇది కదా నా ఎదుట నేను కోరే సరి అయిన ప్రవర్తన అడుగుచున్నది అని అంటున్నాడు చూడండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే మనం ఆశ్చర్యపోయే సంగతి కొన్ని దిగజారిపోయే పదాలు బైబిల్ ఉపయోగించింది. చూద్దాం ఒకసారి ఆమోసు గ్రంథం త్వర త్వరగా ముగించేసుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఇవన్నీ ఒకే కాలంలో ఒకే నాగరికతలో రాయబడిన పుస్తకాలు ఇవన్నీ. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 5:4-5 వచనాలు చూద్దాం. ముందు ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు, బేతేలును ఆశ్రయించుకుడి. బాగా విందామండి. ఇక్కడ అందరూ వచ్చేస్తారు. అందరు అన్ని రకాల ప్రజల యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక నడవడికలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? సొసైటీలో వైలెన్స్ ఎలా ఉందో చూసాం. ఇప్పుడు కనిపించిన ఒక వైలెన్స్ ఉందట, అది ఆధ్యాత్మిక జీవితంలో వైలెన్స్. చాలా ఎంత కొంత చూడండి బైబిల్ రికార్డ్ అంతా. సమాజంలో బలత్కారం, వైలెన్స్ ఎలా ఉందో చూసాం. ఇప్పుడు వైలెన్స్ ఎట్లా ఉందంటే ఆధ్యాత్మిక జీవితంలో వైలెన్స్ ఉందట. ఎలా ఉందంటే పబ్లిక్ అనుకుంటున్నారట. 4 వచనం ఇశ్రాయేలుతో యెహోవా సెలవిస్తున్నాడు ఏమనంటే నన్ను ఆశ్రయించిన వల్ల మీరు బతుకుతారు. నాకు మరపెట్టుకోండి. నా దగ్గరికి రాకుండా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు తెలుసు? నా దగ్గరికి రాకుండా బేతేలును ఆశ్రయించకండి. బేతేలు అంటే అక్కడ 2 పదాలు ఉపయోగించాడు చూడండి. బేతేలును ఆశ్రయించకండి, గిల్గాలులో ప్రవేశించకండి. బేతేలుకి గిల్గాలకి పోకండి. బేతేలు అంటే ఏంటి తెలుసా? పబ్లిక్ అనుకుంటున్నారట, దేవుని దగ్గరికి రాకుండా ఆధ్యాత్మిక జీవితంలో అనుకుంటున్నారట, బేతేలుకి వెళ్ళాలి రా అంటున్నారు. బేతేలు అంటే ఇబ్రూ శబ్దం ఏంటంటే బెత్ అంటే ఇల్లు, హేల్ అంటే దేవుడు, దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే మన భాషలో చెప్పండి చర్చ్కి వెళ్ళిపోయి దానం పెట్టుకుందాం రా అన్నారట. ఇది దొంగ పనులన్నీ చేసేసి, పనికి మాలిన పనులన్నీ చేసేసి, తప్పుడు
సూత్రాసులు అనేది దొంగరాళ్ళు దొంగతక్కుళ్ళు అన్ని ఇంట్లో పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు అక్రమ సంపాదన సామాజిక జీవితంలో ఎదుటి వారి ఇద్దరు సరిగ్గా ప్రవర్తించకుండా ఇక్కడ వచ్చి అడ్డారట దేవుని దగ్గరికి రాకుండా చెప్పండి దేవుని ఇంటికి వెళ్ళారు దేవుని ఇల్లు అంటే చర్చ్ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరానికి చెప్పుకుందాం అంటండి అంటున్నాను దేవుని మందిరం గొప్పదా దేవుడు గొప్పడా దేవుని మందిరంలో దేవుళ్ళు లేనప్పుడు ఇంకా ఆ మందిరం ఉంటే ఏంటి ఊడిపోతే ఏంటి దేవుని మందిరంలో దేవుళ్ళు లేకుండా వీళ్ళు దేవుని వైపు చూడకుండా వీళ్ళు అంటున్నారట బేతేలును ఆశ్రయిద్దాం గిల్గాల్లో ప్రవేశిద్దాం బెర్సబాకు వెళ్ళిపోదాం గిల్గాల్ ఆవశ్యకంగా చెరపెట్టకని పోండ్రు అయ్యా మీకు తెలియట్లేదు బెర్సబా గిల్గాల్ అంటే తెలుసా పుణ్యక్షేత్రాలు ఇవి బెర్సబా అంటే తెలుసు అబ్రహాం గారు తిరిగిన ప్రాంతం గిల్గాలు ప్రవక్తలు తిరిగిన ప్రాంతం ఏలియా తిరిగిన ప్రాంతాలు ఇవన్నీ పుణ్యక్షేత్రాలు ఇస్రాయేల్కి వీళ్ళు అనుకుంటున్నారట మొత్తం చేయాల్సిన పనులన్నీ చేసి ఈ నెలాఖారులో మన పుణ్యక్షేత్రానికి వెళ్దాం అనుకున్నాం పుణ్యక్షేత్రాలకు వెళ్తారు క్రైస్తవులు కూడా తెలుసా పేర్లు చెప్పండి కొన్ని ఏంటి ఇక్కడ అన్ని ఈ 40 రోజులు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి 40 రోజు 41వ రోజు అట పుణ్యక్షేత్రానికి వెళ్తారట ఇక్కడ లోకల్ ఉన్న వారందరూ చర్చికి పోదాం అనుకుంటారట ఈ కాస్తంత బయటికి వెళ్ళాలనుకున్న మనసు ఉన్నవారు అనుకుంటారట పుణ్యక్షేత్రానికి పోదాం ఏంటి వీడు గుండి గీయించుకోవడానికి వీడు మాసిపోయిన జుట్టు ఇవ్వడానికి పనికి మాలిన చేయడానికి వీడు పుణ్యక్షేత్రం పేరు చెప్పుకొని అక్కడికి పోయి దేవునికి మరలా వస్తూ ఒక బాటలో కూడా పెట్టేసుకుని మరలా దారిలో చేయాల్సిన అన్యాయాలన్నీ చేసేసి వెళ్తున్నప్పుడు చేసేసి వస్తున్నప్పుడు చేసేసి ఇన్ని చేసి అప్పుడు అడుక్కుంటారట బేర్స్బాక్ పోతే బెటర్ రా కాస్త బతుకుతాం అన్నారట ఈ మధ్య ఇండియాలో అదే జరిగింది మీరు చూసారు లేదో కరోనా తగ్గాలంటే వీళ్ళు అందరు నదిలో ములిగారట పుణ్యక్షేత్రం పోయి దేశం ఎక్కువైపోయింది కరోనా ఏమైంది దేవుని దగ్గర రాకుండా పుణ్య నదుల దగ్గరికి పుణ్యక్షేత్రాల దగ్గరికి ఎక్కడికెక్కడికో పరిగెడితే ఏకదేవుని దర్శించకుండా దేవుని దగ్గర ఏం నేర్చుకోవాలి ఏం మారల్ వాల్యూస్ సమాజంలో పడిపోయాయి ఈరోజు ఇలాంటి కుంపట్లు వచ్చి మీద పడతాయని గ్రహించకుండా పుణ్యక్షేత్రాల పుణ్య నదుల దగ్గరికి పోతే తగ్గుతాయా ఏమన్నాడు తగ్గవట మరి ఏమన్నాడు చెరపెట్టుకుని పోతుంది బేర్సబా అన్నట్టు అదే జరుగుతుంది చూడండి ఏదో చేద్దాం అనుకుని మనుషులు ఏదో చేస్తున్నారట ఇంకా అంటున్నాడు యెహోవాను ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుతారు ఆశ్రయింపనిల్ల బేతుల్లో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి వారి మీద పడి నాశనము చేయను దాన్ని నాశనము చేయను ఏమంటున్నాడు చూడండి ఆయన ఆశ్రయించకుండా మీరు పుణ్యక్షేత్రాల దగ్గరికి పోతే పుణ్యక్షేత్రం ఉండదు చెప్పండి చెప్పండి మీరే ఉండరు ఈరోజు పుణ్యక్షేత్రాలన్నీ ఏమైపోయాయి చెప్పండి విలవిల్లు ఆడిపోయాయి జనాలు లేక క్రైస్తవ పుణ్యక్షేత్రాలు హైందవ పుణ్యక్షేత్రాలు ఇక ఏ మతాలు ఇస్లాం పుణ్యక్షేత్రాలు ఇవన్నీ ఈరోజు ఖాళీ అయిపోయాయి కానీ తుక్కు తుడిసేవులు కూడా లేరు ఏమైపోయా దేవుణ్ణి దేవునిగా చూడకుండా సమాజంలో ఉండాల్సిన వాల్యూస్ ఉండకపోతే అగ్గేసేస్తాడు ఒక్కొక్కడికి అదే అక్కడ ఉంది అగ్గి పడిపోద్ది అన్నాడు అగ్గి అంటే నిజంగా అగ్గిపడదు అగ్గి లాంటివన్నీ మనకు జరిగిపోతాయి అన్నమాట 7వ వచనంలో న్యాయము అన్యాయమును మార్చి నీతిని నేలను పడవేయి వారులా ఆయన సప్తర్షి నక్షత్ర మండలాలను మృగశీర్ష నక్షత్రాలను సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చేవాడు పగటిని రాత్రి చీకటి వలె మార్చివేయవాడు సముద్రంలో పిలిచి వాటి మీద భూమి మీద పారచేయవాడు ఆయన పేరు యెహోవా అన్నాడు మీరు ఆయన దగ్గర రాకుండా ఆయన గుడికి వెళ్దామని ఆయన దగ్గర రాకుండా ఆయన పేరు మీద పుణ్యక్షేత్రాలకు వెళ్దామని ఆయన దగ్గర రాకుండా పులిహారెట్టుకుని ఫ్యామిలీతో కూడా మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా పుణ్యక్షేత్రాలకు వెళ్తారండి పులిహార వండుకుని మూటలు కట్టేసుకుని లగేజ్ సర్దుకుని గ్యారేజ్లు పట్టుకుని కుటుంబ సమేతంగా వెళ్ళిపోతారట పెద్ద డౌట్ ఏంటి చెప్పిన పుణ్యక్షేత్రానికి వెళ్తున్నప్పుడే ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులు ఎందుకు వచ్చింది ఇది వస్తుంది మీరు ఆయన వైపు చూడకుండా పుణ్యక్షేత్రాలు ఇవి అవని మీరు తిరిగితే మీ వాల్యూస్ మార్చుకోకుండా నీతి న్యాయాల వైపు తిరగకుండా దేవుడికి పదోవంతి ఇస్తాను దేవుడికి పొట్టేళ్ళని ఇస్తాను దేవుడికి నది తైలాలు ఇస్తానని నువ్వన్నీ రెడీ చేసుకుని అవన్నీ పట్టుకుని పులిహారు ఎన్నుకుని వెళ్ళిపోతే మార్గం మధ్యలో లారీ ఎదురుగా వచ్చకపోతే మరి ఏమొస్తుంది చెప్పు నువ్వు మారవ ఇంకా
పోనీ అక్కడికి వెళ్ళేమన్నా మారుతావంటే అక్కడికి వెళ్ళిన ఫీలింగ్లో వచ్చేస్తావు మరలా అమ్మయ్య అన్నీ కడిగేసుకున్నాను ముడుగులు ఇచ్చేసాను అన్ని దేవునికి ఇచ్చేసాను అమ్మయ్య అనుకుని వచ్చేస్తే నువ్వు మారం మరి చూస్తాడు 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 ఒకరోజు రెండు రోజులు 2020, 2021, 2022, 2023, 2024, 2025, 2030, 2040, 2050 మారడం తీసే అగ్గి అడిపోద్దనమాట ఏదో ఒక రోజు దేవుడు ఆ రోజు జలప్రలయం రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పండి జలప్రలయం రావడానికి సుమారు 100 ఏళ్ళు ప్రకటన జరిగింది 120 ఏళ్ళు లెక్కలేస్తే సరిగ్గా 100 ఏళ్ళు పై సిలుక ప్రకటన జరిగిన మార్లిన అప్పుడు వచ్చింది జలప్రలయం దేవుడు ఏది అంత ఈజీగా సొసైటీ మీదకి రానివ్వడు ప్రకటన చేస్తారు మాట్లాడతాడు చెబుతాడు 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 మారకపోతే అప్పుడు చెబుతాడు ఎలా చెప్పాలి అందరికీ అప్పుడు అర్థమవుద్దట ఇంకా ఎంత దిగజారిపోయారంటే ఎంత నైతిక విలువలు వీళ్ళకి పడిపోయాయి అంటే రెండవ అధ్యాయం 6-7 వచనాలు ఆమోస్ గ్రంథం 2:6-7 వచనాలు యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఇశ్రాయేల్ 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా నేను శిక్షించను దేవుడు లెక్కలేసుకుంటాడట ఒకసారి 2వసారి 3వసారి 4 5 ఎన్ని అవకాశాలు ఇవ్వాలో నీ జీవితంలో అన్ని అవకాశాలు ఇస్తాడట ఇక ఈడు మారడు అనుకున్నప్పుడు అప్పుడు వచ్చి పలకరిస్తాడట ఏమని ఇంకొచ్చారు అబ్బాయి అని అందరి మరణాలు అలాగో జరగవు అది అందరూ గుర్తుపెట్టుకోండి చచ్చిపోయిన వాళ్ళందరూ దరిద్రులు బతుకున్న మనం అందరం పుణ్యాత్ములు అనుకోకండి మంచివారు కూడా చనిపోయారు చెడ్డవాడు కూడా చనిపోతున్నారు అయితే పర్టికులర్గా సొసైటీని దేవుడు ఎలా చూస్తున్నాడంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏలయనగా దారిద్రమునకే దాని జనులు నీతిమంతులను అమ్మివేదురు ద్రవ్యమునకే దాని జనులు నీతిమంతులను అమ్మివేదురు పాదరక్షకుల కొరకే భేదవారిని అమ్మేస్తే చెప్పులు కొరకు చెప్పులు తెలుసు కదండి శాండిల్స్ కొరకట చెప్పండి పేదవారిని అమ్మేస్తారట నెక్స్ట్ దరిద్రుల నోట్లో మన్ను వేయటకు దరిద్రులంటే పాపాత్ముడని కాదు దరిద్రులంటే పేదోడని అక్కడ దరిద్ర నోట్లో మన్ను వేయటకు బహు ఆశపడదురు దీనుల త్రోవకు అడ్డముగా వచ్చెదరు తండ్రి కుమారుడు ఒకే దాన్ని కూడి నా పరిశుద్ధ నామమును అవమానపడదు ఎంత ఎంత మోరలు వేలసి ఎంత దిగజారిపోయే చూడండి పేదవారు నోట్లో మట్టి కొట్టేస్తారట దీనుల త్రోవకు అడ్డొచ్చేస్తారట తండ్రి కొడుకులు వావి వరస లేకుండా ఒకే దాని దగ్గర పోతారట ఇంకా ఏం చేస్తున్నారంటే ఆయన నామాన్ని అవమానం కలిగించడమే కాకుండా తాకాటుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠముల యుద్ధ పడుకుందురు ఎంత భయం లేదంటే తాకాటు సొమ్ము తెచ్చుకుని దేవుడి దగ్గరే పెట్టుకుని ఏం చేస్తారట నిశ్చలముగా నిద్రపోతారట అస్సలు భయం లేదండి చూడండి ఏ విధముగా చూసిన జలప్రయణంలో మనుషులు ఎలా అయిపోయారో చెప్పండి ఇశ్రాయేలు కూడా అలాగే అయిపోయారు వాళ్ళు బాగాలేదనే కదా వాళ్ళని చంపేసి వీళ్ళని తీసుకొచ్చాడు ఎవరిని ఇశ్రాయేల్ ఇప్పుడు వీళ్ళు ఎలా అయిపోతే మరి వీళ్ళని ఏం చేయాలి పదాలు గుర్తుపెట్టుకోండి సొసైటీ బాగోలేదని ఇశ్రాయేల్ని తెస్తే ఇశ్రాయేల్ అలా అయిపోయింది ఇశ్రాయేల్ నుంచి మరలా క్రైస్తవ్యాన్ని దేవుడు ఉద్భవింపజేస్తే చెప్పండి క్రైస్తవ్యం సొసైటీలో కలిసిపోయింది ఇప్పుడు దేవుడు మందిరాలకి చెప్పండి సెట్టర్ ఏం చేసి చెప్పండి సెట్టర్ దించేసి సొసైటీకి మందిరంలో నిద్రపోతున్నారు మందిరానికి వచ్చి పడకలు అక్కడ వేసుకునేది దరిద్రుడు దొంగిలించేసి పేదోడు తెచ్చుకుని మందిరంలో పడకలు వేసుకుని అక్కడే మీరు సేద తీరుతున్నారంటే అర్జెంటుగా దేవాలయం సెటర్లు వేయించి వాళ్ళకి మీకు ఎడాబెడ వాయించేలా వద్దా చెప్పండి అందుకే వాయించేస్తున్నారు దేవుడు మందిరాలు ఎందుకు స్తంభించిపోయే దేవుడు ఏమైపోయాడు మందిరులు అంటే ఏమైపోయాడు మందిరం అనుకుంటున్నావు బేతేల్ బేతేల్ ఉంది తప్ప బేతేల్లో చెప్పండి ఎలోహీం లేడు దేవుడు లేడు ఆయన ఇల్లుంది ఆ ఇల్లు నా ఇడి చెల్లిపోతాడు ఎందుకు సొసైటీ సంఘము ఒకేలా ఉన్నప్పుడు దేవుడు తీసుకున్న
పెద్ద పనిష్మెంట్ ఏంటంటే ఇద్దరికి కలిపి వాయిం చేస్తాడు. నావహులా నిలబడిన వాడు నిలబడతాడు చెప్పండి, నావహులా నిలబడలేనాడు జలప్రలయంలో కూలిపోతాడు. నావహుకి బయట ఉన్నవారికి ఆనోకి బయట ఉన్నవారికి కారణం ఒకే ఒక్కటి, దేవుడు కోరుకున్న మోరల్ వాల్యూస్, దైవికమైన నీతి నియమాలు. అటు సమాజానికి ఇది దేవుని దృష్టిలో నీతి నియమాలు. ఎదుటివారి ఎడల, ఎదుటి ఆ పదం గుర్తుపెట్టుకోండి, ఎదుటివారితో మరి చక్కటి డీలింగ్స్ పెట్టుకున్నారు కనుక జలప్రలయంలో బతికేశారు. ఇప్పుడు మనం బతకాలంటే ఇక్కడ కాదు, అంతకన్నా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదంలో మనం బ్రతకాలంటే మేఘాల మీద ఆనోకి ఎక్కిపోయినట్టుగా మనం కూడా ఎక్కిపోవాలి అంటే చెప్పండి, ఎథిక్స్ మర్చిపోవడానికి వీల్లేదు. మరొక పదం ఉంది, అది చూసి ముగించుకుందాం. ఐదవ అధ్యాయం 10వ వచనం, అదే ఆమోసు గ్రంథం 5:10. అయితే గుమ్మముల్లో నిలిచి యథార్థముగా మాట్లాడు వాడిని అసహించుకో. పెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పండి సొసైటీతో, అక్కడ ఉంది చూడండి. సొసైటీతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే గుమ్మాల దగ్గర నిలబడి బుద్ధి చెప్పేవారి మీద జనులు పగబట్టేస్తారు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుంటారు. అంటే ఏం జరుగుతుంది, ఈ సొసైటీకి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నువ్వు మాకు చెబుతావురా అంటారట చెప్పేవాడికి. అంటారండి, మీరు కావాలంటే ఇల్లు అడగండి, మీరు ఇదే కొలతను మీరు బయట మాట్లాడండి, ఏమంటారు, నువ్వు అక్కడే మంచోడువా, మీరు మేమందరం పుణ్యాత్ములం కాదా, మేమందరం అనీతిమంతులమా, నువ్వు నీతిమంతుడువా, నువ్వు నీతున్నట్టు మాట్లాడతావా, ఈరోజు గొప్పడవైపోయావా, ఉన్నదిన్నట్టు మాట్లాడితే ఉలుకొచ్చిందట. ఈరోజు సమాజానికి ఏమొచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, గుమ్మముల్లో నిలబడి జనుల మీద మాట్లాడుతున్న వారు జనులు ఏం చేస్తారంటే వాడి మీద పగట్టేస్తారట. మరి ఇలా ఉంటే పోతారా అంటే అసలు నిన్నుండేస్తే కదా అంటారట. పగబెట్టేసుకుని ఇంకేం చేస్తారట, వాడి మీద చెప్పండి అసహ్యం పెంచుకుంటారట. అసహించుకోడు. ఇంకా మాటలు ఏంటంటే 21వ వచనం, 5:21 ఇంకేం చేస్తారు చూడండి, చెప్పేవాడి మాట వినకుండా చెబుతున్నవాడిని గద్దెంపులు లోబడకుండా, సరేరా తప్పో ఒప్పో మంచిగా చెప్పాడు మార్చుకుందాం అనుకోరట, మంచిగా కోరాడు దేవుని పక్షానేగా చెబుతున్నాడని ప్రవక్తను చూసి అనుకోరట, లేదా ఒక పాస్టర్ గారిని చూసి అనుకోరట, మరేమనుకుంటారట, నువ్వు మాకు చెప్పొచ్చావా అంటారట అనేసి ఆయన పక్కకి గింటేసి మరలా 21వ వచనానికి వచ్చి అంటారట, దేవునికి పండగ చేస్తారట. ఇదేంటి, ఇదేమిటారు అండి, దేవుడికి ఏం చేస్తారు, వాల్యూస్ మర్చిపోయే దేవుడికి ఏం చేస్తారట, పండగ చేస్తారట. మీ పండగ దినములు నాకు అసహించుకొనిస్తున్నాను. ఎందుకు ఆగిపోయి చెప్పండి, ఇప్పుడు పండగలు ఎన్ని పండగలు అంటే క్యాలెండర్ చూస్తే అన్ని పండగలే, దేవుడి పేరు మీద పండగలు ఎక్కువ. మీరు క్యాలెండర్ చూడండి, ఏ క్యాలెండర్ అయినా తీసుకోండి, దేవుడి పేరు మీద ఎన్ని పండగలు ఉన్నాయి, అన్ని పండగలు. ఒరే నీకు వాల్యూస్ లేకుండా మీరు పండగలు చేస్తే ఆ పండగలు నాకు అసహ్యం. సమాజంలో వినబడిన స్లోగన్ నేను చెప్పిన, పండగలు చేయకండిరా బాబు ఎక్కువైపోతుంది అన్నారట. ఏంటది చెప్పండి, ఏంటది పండగకి వెళ్ళి నువ్వు పరమన్నం పెడతారంటే పరమన్నంలో వచ్చిందట, ఏంటది అది. అలా దేవుడు ఎంత ఆశించుకుంటుంటారే నీ పండగలు, నీ పబ్బాలు, నీ చెత్త, నీ చెదారం అంతా, ఇవన్నీ నాకు నీచముగా ఎంచుకున్నాను. మీ వ్రత దినములు కలుగు వాసన నేను ఆగ్రహింపను. వ్రత దినములు అంటే మీరు మాత్రం ఏమి ఎదుటివాడి దగ్గర పాటించరు, మీరు ఎదుటివాడి దగ్గర ఏ ప్రేమ అనురాగాన్ని చూపించరు, ఎదుటివాడి మీద జాలి దయ ఏముండదు. కానీ వారానికి 3 రోజులు మాత్రం చెప్పండి ఉపవాసం ఉంటారట, పండగ చేస్తారట. అప్పుడు దేవుడు అన్నాడు, చి నీ ఉపవాసం, నీ పండగ నీ వాసన అంటాడట. ఎవరి నాకు అస్సలు నచ్చలేదు అంటాడట. ఇంకా కొంతమంది అడ్వాన్స్ అయిపోతారట, వాళ్ళు ఏం చేశారట చూడండి, సేమ్ ఇప్పుడు జరుగుతున్నదే ఆ రోజు జరుగుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే 23వ వచనంలో, మీ పాటల ధ్వని నా యొద్ధ నుండి తొలగనీయుడి, మీ స్వరమండల నాదములు వినుట నాకు మనస్సు లేదు. ఏమంటున్నాడు చూడండి,
మరి మీకు ఎథిక్స్ లేనప్పుడు వాక్యానుసారమైన జీవం మీకు లేనప్పుడు వాక్య ప్రకారమైన వ్యక్తులు మీరు కానప్పుడు మీరు పాటలు పాడితే నేను ముచ్చట పడిపోతానా అన్నాడు. ఈ మధ్య నేను అదే అడిగాను, నేను ఎవడ పడితే వాడు పాటలు పాడితే దేవుడికి నచ్చేస్తా అంటే ఈ వచన సంగతి ఏంటి? మరి ఈ వచన సంగతి ఏంటి? ఇస్రాయేల్ బాగోకపోతేనే మీ పాటలు నాకు వద్దంటే, సినిమా పాటలు బ్యాండ్ మేళాలో తిరిగేవాడిని అక్కడెక్కడ పాటలు పాడి అక్కడ ఏదో పాట పాడట, అక్కడ భక్తి గీతాలు వేరు, మరలా అక్కడ భక్తి గీతాలు పాడేవాడు ఇక్కడికి వచ్చి ఈ భక్తి గీతం పాడేస్తే భలే ఉందరా నీ స్తుతి ఆరాధన అని అందట. నీ స్తుతి ఒరిసి పాపరా అంటాడట. ఎవడ పడితే వాడి పాటలు ఇస్రాయేల్నే పాడొద్దు అన్నాడు. నీ పాటల ధ్వని నా యుద్ధం నుంచి తీసేయండి. అది కాదు ప్రభా, ఇదిగో ఎవరనుకుంటున్నా ప్రభా పాడుతుంటా, అడి పెద్ద సింగర్ ప్రభా అంటాడు. చీ నోరు మీ నాతలు బొమ్మని అంటాడట. బొమ్మనాథులు కండి, నువ్వే పాడినప్పుడు నిన్నే పాడొద్దు అన్నాను. ఆడేవాడు గజకరణకు ఒకరిని కొండకు రాణి తీసుకొచ్చి పాడిస్తానంటే పెట్టి పో, ఆడి వద్దు, నువ్వు వద్దు, మీ స్వరమండలాలు వద్దు, మీ నాదాలు వద్దు, అసలు మీ సంగీతాలు వద్దు. మీరు వాల్యూస్ పాటించలేనప్పుడు మీ పాట నాకు నచ్చదు అన్నాడు. దేవుడు జలప్రలయంలో ప్రజలను చంపేయడానికి, జలప్రలయంలో దేవుడు వారిని తుంచేయడానికి వైలెన్స్ పెరిగిపోయింది. ఇదంతా వైలెన్స్, బైబుల్ లాంగ్వేజ్, బైబుల్ టెర్మినాలజీలో ఇంత వైలెన్స్ సమాజంలో నిండిపోతే దేవుడు అన్నాడు, పొండి బయటికి పొండే అన్నట్టు. మీ పండగలు వద్దు, ఏమి వద్దు, నీళ్లు పారినట్లు న్యాయము జరగనియండి, గొప్ప ప్రవాహం వల్ల నీతిని ప్రవాహింపనీయండి. ఇది లేకుండా ఇది వద్దు. ఆరాధన కావాలి అంటే మీరు సమాజంలో ఆ బలత్కారంతో కలిసిపోతే మీరు నాకు నచ్చరు, మీరు నాకు నచ్చరు. మీ ఆరాధన నాకు నచ్చాలన్నా, మీ పండగలు నాకు నచ్చాలన్నా, మీరు నా ఎదుట యథార్థంగా ఉండాలన్నా మీ ఎదుటి వాడితో మీ డీలింగ్స్ ఎలా ఉన్నాయి, నీ సామాజిక జీవితం ఎలా ఉంది, అప్పుడు నా దగ్గరకు వచ్చి పాట పాడతావా, నీ గొంతు బాగోకపోయినా నాకు నచ్చుతుంది, నాకు చక్కగా నచ్చుతుంది, నీ విరిగి నలిగిన స్వభావం, నీ ప్రేమ, నీ తగ్గిపోతాను ఇవన్నీ చూసావా, అప్పుడు పాడు, నాకు నచ్చుతావు. అప్పుడు నైవేద్యమా ఉపవాసమా, నాకు ఏమిస్తావు ఇవ్వు, నేను ఇచ్చింది నాకే ఇస్తావా, ఇవ్వు, నాకు నచ్చుతుంది. ఇవేమి చేయకుండా ఎదుటివాడి మీద అన్యాయం వెళ్ళిపోయి దౌర్జన్యం వెళ్ళిపోయి ఎదుటిని తొక్కేయడానికి కూడా నువ్వేమాత్రం వెనకాడకుండా నేను ఇష్టం వచ్చినట్టు చేసేస్తే, ఎదుటివాడి దగ్గర జాలి ప్రేమ లేకుండా నేను పెద్ద ప్రేమమ్మైన నువ్వు అనేస్తే దేవుడు అంటాడు, నోరు మీర పౌరాతలకు అంటాడట, కనికరపడు, ఎదుటివారి మీద కనికరపడు. తిండి లేని వారికి తిండి లేదన్న సంగతి నీకు తెలుసు, పెట్టే ప్రయత్నం చేయి. వస్త్రం లేని వాడి దగ్గర కాడికి ఒకటే వస్త్రం ఉంది, ఆ తాకడ పెట్టుకోండి నీ దగ్గర, అది కూడా వాడు ఇచ్చే తోరకు ఎవడని దాసేసుకుని పట్టుకెళ్ళి దేవుని మందిరంలోనే పడకేసుకుని పడుకోకు, అది ఆడికి ఒక్కటే ఉంది, ఏమి ఇచ్చే పట్టుకెళ్ళాడు. దేవుడు చూడండి, ధర్మశాస్త్రాలు అవన్నీ మక్కికి మక్కి చెప్తుంటాడు, అరే ఎవడికైనా అప్పిచ్చావా, ఆడిచ్చే వరకు అడక్కు అంటాడు. ఆ వాల్యూస్ ఎందుకు చెప్పాడు? వాడు ఇవ్వలేకపోతుందంటే వాడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వడ్డీకి ఇచ్చావా, ఆ వడ్డీ కూడా ఎవడకు పడతావు, వాడికి వడ్డీ ఇచ్చుతున్నప్పుడు కూడా ఆలోచించుకో, ఇచ్చావా, ఆడు వడ్డీ ఇవ్వలేకపోతున్నాడు, ఏమి ఇవ్వలేకపోతున్నాడా, సరే బలవంతం చేయకు, పీక మీద కత్తెట్టేకు, ఏమడకు, ఇవ్వలేకపోతున్నాడా, వదిలే, ఇంత తలపోటు నాకు ఎందుకండి, ఈ వడ్డీలు ఈడు ఇవ్వకపోతే మళ్ళీ ఆడడం అంటే ఇవ్వడం మానే, ఉన్నదాంట్లో కలిగిన దానికి ఎంత ఎట్టాలో అంత పెట్టాడికి, వరీ ఇది వడ్డీకి ఎడుతున్నాడరా, తర్వాత రెండు ముద్దలు నాకు పెట్టరో అనుకో, ఆ డీలింగ్స్ పెట్టుకోకు. తిండి లేని వాడికి తిండి పెట్టు, వస్త్రం లేని వాడికి వస్త్రం పెట్టు, ఎదుటి వారికి ఏమి లేవా చేయి, అప్పుడు నా ఎదుటి నువ్వు బాగుంటావు. జలప్రాయంలో జనులు పోతే చంపేశాడు, ఇస్రాయేల్ పోతే 70 ఏళ్ళు బబులోనికి అప్పగించేశాడు. ఎందుకు? పాటలు కావాలి వీళ్ళకి. ఆ తర్వాత ఏడాపేడ వాయించిన తప్పుడు మొరపెట్టారు దేవునికి, దేవాన్ని ధర్మశాస్త్రం పాటించకే మేము ఇలా అయిపోయాం. అప్పుడు వాల్యూస్ నేర్చు, మళ్ళీ ప్రవర్తనలు ఇచ్చాడు, పాఠాలు నేర్పించాడు, మరలా చేశాడు, మరలా తప్పులు చేయడు, మళ్ళా కొట్టాడు. సమాజం బాగాలేనప్పుడు దేవుడు చెప్పండి ఎడపెడ వాయిస్తాడు. ఇప్పుడు 25వ వచనం, ఇశ్రాయేలు అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులు నైవేద్యములు నాకు అర్పించదురా. మీరు పెద్ద బలులు తెచ్చేస్తారు, నైవేద్యాలు తెచ్చేస్తారు, నదులంత విస్తారమైన తైలం తెచ్చేస్తాను, మీరు ఎడారిలో ఏం తెచ్చారా నాకు అని అడిగాడు. ఏం తెచ్చారు ఎడారిలు వాళ్ళు, ఎడార్లు ఏమైనా తెచ్చారా, ఎడార్లు వీళ్ళకి ఏముంది, ఎడానికి నీళ్ళే లేవు వీళ్ళకి,
47 ఎడారులు మీరు ఏమీ నాకు తేలేనప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చేసరికి ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి నాకు తెచ్చేస్తాను అంటున్నారు. మీరే నాకు ఇచ్చేది. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకే ఒక్కటి, నేను నియమించిన నీతి నియమాలు న్యాయము ఎదుటి దగ్గర జరిగించండి. ఎదుటి వాడితో నీ డీలింగ్స్, నీ సామాజిక జీవితం బాగోకపోతే నువ్వు నాకు నచ్చు. కానీ మన మనసు ఎలాంటి చెప్పినా ఇంత విన్న తర్వాత రేపు నుంచి ఉందాం అనుకుంటాం, కానీ మరలా అనిపిస్తుంది మనసు లాగేస్తుంది అనమాట. 10 రూపాయలు వీడికి ఇచ్చారంటవా అనుకుంటాం. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయండి, దేవా ఈ సూక్ష్మమైన బుద్ధి, ఈ నీచమైన బుద్ధి, ఈ 10 రూపాయ కక్కుర్త్యాసాలు నా దగ్గర నుంచి తీసే ప్రభువా. కనిపించినంత బలత్కారం నాలో పెట్టుకుని బతుకుతున్నాను. ఎదుటివాడి మీద కనీసం నేను కనికారం కూడా చూపించలేకపోతున్నాను, ఎదుటివాడిని ప్రేమించలేకపోతున్నాను, ఎదుటివాడితో కనీసం సభ్యత కలిగిన మాటలు, ప్రేమ పలకరింపులు కూడా నేను చేయలేకపోతున్నాను. ప్రభువా నాకు మనసు ప్రభువా, నా అసలు నేను మంచివాడిని కదా, నేను బలత్కారాన్ని వైలెన్స్తో నిండిపోయానని ప్రార్థన చేయండి. మంచి మనసు ఇస్తాడు దేవుడు మనకి, ఎందుకంటే ఆయనకి అలాగే చేసుకోకపోతే మనకు నూతన మనసు మనకి రాదు. ఇవన్నీ కనబడవండి మనసులో, ఇవన్నీ వెనకేసుకుంటారు. ఎంతసేపు పాపాత్మలు ఎవరు చెప్పండి, తాగేసేవాళ్ళు, సిగరెట్లు కాల్చేవాళ్ళు, బూతులాడేసేవారు, సినిమాలు చూసి, ఇదే పాపాత్మలు తప్ప నీ వెనక ఇంత దరిద్రం ఉంది, ఇది ఏం కనబడదు. ఇది మార్చుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభువుడు సిగరెట్ కాల్చినాడంటే దేవుడు అంటాడు, నువ్వు చాలా మందిని కాల్చేసావు తెలుసా అంటాడు ఆయన. అవన్నీ మార్చుకో అప్పుడు అంటున్నాడు రోమపత్రిక, నీ మాటల చేత కాల్చిపడేసావు, నీ బాధ పెట్టావు, ఇవన్నీ చేయకు. పోనీ ఇప్పటివరకు నీకు తెలియక చేస్తేమే నీకు తప్పుగా అనిపించలేదేమో, ఇక నుంచి అయినా నా ధర్మశాస్త్రపు విలువలు పాటించు. రోమపత్రికలో కూడా ఏమంటున్నాడు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వచనం, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వచనం, నువ్వు యూదుడివని నువ్వు పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కదా, మా బైబిల్ మాది, బైబిల్ దేవుడు మా దేవుడు, మేము దేవుణ్ణి పెట్టలేం అని అతిశయిస్తున్నావు. వెరీ గుడ్, నీకు బైబిల్ నచ్చింది, బైబిల్ దేవుడు నచ్చాడు, ఆయన చిత్తం కూడా ఎరుగుతుంది. ధర్మశాస్త్రం ఉపదేశం పొందగోరిన వాడివై శ్రేష్టమైన సంగతులు, బైబిల్ ఉన్న శ్రేష్టమైన సంగతులన్నీ నీకు నచ్చుతాయి. దొంగతనం చేయకూడదంటే నీకు నచ్చుతుంది కానీ దొంగతనం చేస్తావు, విచారం చేయకూడదంటే నీకు నచ్చుతుంది కానీ దొరికితే అవకాశం వదలవు, పొరుగువాడు దోసుకోకూడదన్నది నీకు తెలుస్తుంది అది నచ్చుతావు. నిజమే పొరుగుడు ఏది ఆశించకూడదు, బైబిల్ ఎంత బాగుందో అంటావు కానీ పొరుగుడు 10 రూపాయలు దొరికితే వదలవు, 10 రూపాయలు లాభం లేనిది ఏది చేయదు. అరే బైబిల్లో విలువలు మర్చుకుంటున్న నీవు, నీ బ్రతుకులో విలువలు నీకు నువ్వే దేవునికి కనుపరుచుకోవాలని ఎదుటివాడి దగ్గర ఎందుకు నువ్వు ప్రవర్తించట్లేదు. బైబిల్ మాది, బైబిల్ దేవుని చిత్తం మాది, బైబిల్లో మారల్ వాల్యూస్ ఉన్నాయని ఇంత గొప్పగా మనం బైబిల్ కొరకు మెచ్చుకుంటామే, ఇన్ని విలువలు బైబిల్లో ఉన్నాయని అబ్బా బైబిల్ ఎంత బాగుందంటామే. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడివై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండే వారికి వెలుగును. భారీ మాటలు ఏంటా, భారీ మాటలు, లోకానికి గుడ్డుతనం వచ్చింది, లోకానికి నేను త్రాగు చూపువాడిని అవుతాను, చీకట్లో ఉన్న వారికి నేను ఎలుగునవుతాను, బలహీనులకు చెప్పండి శిక్షకుడిని, అవసరమైతే బలహీనులను రక్షించడానికి, బుద్ధిహీనుల్ని క్షమించండి, బుద్ధిహీనుల్ని శిక్షించడానికి నేనే శిక్షకుని అవుతాను. బాలులకు ఉపాధ్యాయుని అంటే ఏమీ తెలియని వారికి, చిన్నవారికి, పరిపక్వత లేని వారికి దేవుని మాటలు నేర్పడానికి నేనే మాస్టర్ని అవుతాను. అన్నిన్ని చేసి చెప్పండి, ఇన్ని చేసి బాలుకు ఉపాధ్యాయుడు ఉన్నవన్నీ ఎంత నీవే ధైర్యం మోహించుకొని చున్నావు కావా, నువ్వు టీచర్ అని చెప్పుకుంటున్నావు, చీకటికి వెలుగని చెప్పుకుంటున్నావు, గుడ్డివాడికి నువ్వే చూపు అని చెప్పుకుంటున్నావు, బైబిల్లో ఎన్ని శ్రేష్టమైన సంగతులు ఉన్నాయని నీకు నువ్వే ముచ్చట పడిపోతున్నావు. ఇన్ని కోరుకుంటున్న నీవు ఎదుటివాని దగ్గరికి వచ్చేసరికి ఎదుటివానికే చెబుతావు తప్ప నీకు నువ్వు అస్సలు జీర్ణించుకో, ఎదుటివానికి బోధిస్తావు కదప్ప నీకు నువ్వు అస్సలు బోధించుకోవు. దొంగిలించొద్దంటావు నువ్వేం చేస్తావు, దొంగిలిస్తావు. ఇంకా చెప్తున్నాడు చూడండి, వ్యభిచరించొద్దంటావు కానీ నువ్వేం చేస్తావు, వ్యభిచారమే చేస్తావు. నేను వెళ్ళలేదండి ఎవరింటికి, నోరు మీ నీ కళ్ళు దేవునికి తెలుసు,
నీ పనికి మాలిన హృదయం, నీ కళ్ళు అన్నీ తెలుసాయనికి. వ్యభిచారం చేయొద్దంటో కానీ వ్యభిచారం చేస్తావు, అది కళ్ళతో చేస్తావు, మనసుతో చేస్తావు, బాహ్యంగా కూడా చేస్తావు. ఇవన్నీ ఎదుటివరకే చెప్తావు కానీ నువ్వేమి తీసుకోవు. నెక్స్ట్ విగ్రహములను ఆశ్రయించుకుంటావు, అస్సలు మేము తినమండి ఆ ప్రసాదాలు అని అంటావు, విగ్రహాలు జోలికి పోనంటావు. కానీ దొరికిందంటే గుడినే దోసేస్తావు. ఎంత గొప్ప ఫిలాసఫీ రో బాబు, నీది అనిపిస్తుంది చూడండి, గుడినే దోసేస్తావు. నెక్స్ట్ ధర్మశాస్త్రం ముందు అతిశయిస్తావు. నీవు ధర్మశాస్త్రం మీరుడు వలన దేవుణ్ణి అవమానపరిచేదవా. బైబిల్ని గుండెలు కత్తుకుంటావు, బైబిల్ని పట్టుకుంటావు, బైబిల్ని బట్టి దేవా దేవా అంటావు, కానీ ఆ దేవుణ్ణే నువ్వు బాధ పెడతావు. రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుడు దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. మిమ్మల్ని బట్టే కదా, మిమ్మల్ని ఎందుకు నియమించాను? ఆ రోజు జలప్రలయం బాగోకపోతే ఇస్రాయేల్ని లేచాను. ఇస్రాయేల్ నియమిస్తే వాళ్ళు బాగుంటారంటే ఇస్రాయేల్లో యూదుల్లారా మీరు ఎలా అయిపోయి అన్యజనుల మధ్య నన్ను ద్వేషించేలా చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవులను పెడితే క్రైస్తవులు కూడా అన్యజనుల మధ్య అంటున్నాను. ఎప్పుడు లేనంతగా ఈ మధ్యకాలంలో యేసు ప్రభుని ఎంత దూషిస్తున్నారో చూడండి ఒకసారి. కారణం ఎవరండి, కారణం ఎవరు చెప్పండి? ఆ యేసు ప్రభువుని నమ్ముకున్న భక్తులు కాదు, మన అందరి నట్లా కొంతమంది ఎప్పుడు లేనంతగా యేసు ప్రభువుని ద్వేషించడానికి దూషించడానికి కారణం ఏంటో చెప్పిన నైతిక విలువలు, ప్రేమ, కనికరము, జాలి, దయ ఎదుటి వారి దగ్గర మనం చూపించుకుంటే వాడు నోరిచ్చాడు చేయను మనం నోరిచ్చి అరుస్తున్నాం కనుకే మనం దొరికిందే సందని మనం తిట్టడానికి ఎవరినో కెట్టుకుంటున్నారు వాళ్ళు యేసు ప్రభువుని. అందుకే దేవుడు అంటున్నాడు, అరే సొసైటీ ఇలా ఉన్నప్పుడు ఈ సొసైటీకి బుద్ధి రావాలంటే దేవుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి చెప్పండి? కొంత పాండమిక్ టైం అవసరం, పానిక్ టైం అవసరం. అదే ఇదేమో నీకు అర్థమవుతుందా? పర్టికులర్గా ఇది నేను చెప్పను కానీ ఇది ఇది కాదనలేమా చెప్పండి? అనలేము, ఎందుకంటే కొన్ని పాఠాలు వస్తున్నాయి మనసుకి. ఎదుటి వారి కొరకు ఆలోచిస్తున్నారు, ఎదుటి వారు ఆరోగ్యాల కొరకు ఆలోచిస్తున్నారు, సమాజం బాగుండాలని కోరుకుంటున్నారు. ఈ మధ్య యాడ్లు వస్తున్నాయి, సెలబ్రిటీలు, క్రికెటర్స్ అందరూ చెప్తున్నారు మాస్క్ పెట్టుకో, ఎదుటి వారికి హాని చేయకు, నీ ఆరోగ్యం వలన ఎదుటి వారిని అన్యాయం చేయకు, మార్కెట్కి పోతున్నప్పుడు కనీసం ఎదుటి వారిని వలన అన్యాయం జరిగేలా నువ్వు చూసుకో. ఎన్ని యాడ్లు వస్తున్నాయి, ఎప్పుడైనా వచ్చినాయి ఇలాంటి యాడ్లు వస్తాయి. మాట వినకపోతే మాట ఎలా ఇనేలా చేయాలో దేవునికి బాగా తెలుసు. సమాజంలో వైలెన్స్ పెరిగింది కనుకే నోవహు జలప్రయంలో ప్రజలు ఎలా ఉన్నారు, యేసు ప్రభు రాకలు కూడా జనులు అలాగే ఉంటారట. ముగింపు వచనం ఇది, ఖచ్చితంగా ఇదే ముగింపు వచనం. లూకాసువార్త 17వ అధ్యాయం, లూకాసువార్త 17వ అధ్యాయం 27వ వచనం. నోవహు వాడలోనికి వెళ్ళి దినం వరకు జనులు త్రినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లు గీయబడుచు నుండి అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసిన. జలప్రలయంలో ఏం జరిగింది, ఏం జరిగింది అక్కడ రాశాడు చూడండి. జలప్రలయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఎక్కడ? భూలోకం. అదే జరుగుతుంది చూడండి. చదువుతాడు ఒకసారి. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లు గీయబడుచు ఉండిరి అంతలో జలప్రలయం వచ్చి అందరినీ నాశనం చేసిను. సేమ్ మరల మరొక ఈవెంట్ ఉంది. లోతు దినంలో జనులు జరిగినట్లు జనులు తినుచు, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. అగ్ని ప్రళయం వచ్చేసింది. మీరు చూడండి, ఎక్కడ విపత్తు వచ్చినా దేవుడు తీస్తున్న గ్రాప్ ఏంటి? జలప్రలయంలో ఎలాంటి గ్రాప్ అయితే తీశాడో చెప్పండి. సొదొమ గొమొర్రాల దగ్గర అదే గ్రాప్ తీశాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో కూడా ఈ సమాజానికి ఏ గ్రాప్ తీస్తాడు? అదే తీస్తాడు. ఎలా బ్రతుకుతున్నారంటే చెప్పండి, తినడానికి, తాగడానికి, ఎంతసేపు ఆడు తిండుకోవాలి, ఎంతసేపు ఆడు ఆడికి వాడే పోషించుకోవడానికి, ఎంతసేపు వాడిని వాడు పౌడుకోవడానికి, వాడిల్లు, వాడి పెళ్ళి, వాడిని కట్టుకోవడానికి, వాడు దోసుకోవడానికి, నాటుకోవడానికి, వాడు పోగేసుకోవడానికి, వాడిది వాడిది వాడిది, నాది నాది నాదని బతికేస్తే
జలప్రలయం వచ్చింది, అగ్ని ప్రళయం వచ్చింది, యేసుప్రభు రాకముందు కొన్ని కొన్ని వస్తాయి, అందులో ఒకటి చెప్పండి. ఇది ఇంకా మారకపోతే ఆయన వచ్చే టయానికి జనులు ఏం చేస్తారంటే ఇండ్లు కట్టుకోవడంలో బిజీ అయిపోతారు, పెళ్ళిళ్ళు చేసుకోవడంలో బిజీ అయిపోతారు. పెళ్లి చేసుకోకూడదన్న తప్పు కాదు, నీకోసం నువ్వే, నీకోసం నువ్వే, నీ ఇల్లు, నీ స్వార్థం, నీకోసమే నీ చెత్త, నీ ఫ్యామిలీ, నీ సంపాదన దేవుణ్ణి పక్కన పెట్టి ఇవన్నీ నువ్వు నిండిపోతే, అప్పుడు దేవుడు అన్నాడు, ఈ సమాజం ఎదుటివారి కొరకు పట్టించుకోవడం మానేసింది కనుక యేసుప్రభు రాకుళ్ళు ఇవేమీ కనబడవు కనుక జలప్రలయం ఆ రోజు వచ్చింది, అగ్ని ప్రళయం ఆ రోజు వచ్చింది చెప్పండి. యేసుప్రభు రాకుళ్ళో చెప్పండి మరలా ప్రళయం వస్తుంది. దేవుడు సమాజాన్ని తుడిచేయడానికి కారణం ఏంటంటే వైలెన్స్ పెరిగిపోయినప్పుడు దేవుడు చెప్పండి ఆయన దిగిపోతాడు ఖచ్చితంగా. బలత్కారం నిండిపోయినప్పుడు దేవుడు దిగిపోతాడు. ఈరోజు అవన్నీ ఉన్నాయి చూడండి, పెద్ద కులం అని ఉంది, చిన్న కులం అని ఉంది, తెల్లవారని ఉంది, నల్లవారని ఉంది, డబ్బున్న వారని ఉంది, డబ్బు లేని వారని ఉంది, బలహీనులను ఉంది, బలవంతులను ఉంది. ఎదుటి వారిని ఏ విధముగా అన్యాయంగా చూడాలో, దౌర్జన్యం, బలత్కారము, క్రూరత్వము, అన్యాయం ఎదుటి వారిని దోసుకోవడం, ఎదుటిని తొక్కి పైకి ఎక్కాడు, ఇవన్నీ ఈరోజు ఉన్నాయి కనుక ముగించే ముందు ముగింపు మాట యేసుప్రభు రాక దగ్గరలోనే ఉంది. వాటికి గుర్తులు ఇవ్వు ఇలాంటివన్నీ. కాబట్టి సర్దుకోవలసిన వారు ఎవరైనా ఉంటే సర్దుకుందాం. ఈ వారం ఉన్న వాళ్ళు వచ్చేవారం ఉండట్లేదు, వచ్చేవారం ఉండేవారు పై వచ్చేవారం ఉండట్లేదు, ఎవరు ఏ టైంలో ఎగిరిపోతున్నారు ఎవరికి తెలియదు. ఉన్నంతకాలం అందరితో మంచిగా డీలింగ్స్ పెట్టుకుని ఉందాం. డీలింగ్స్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, మంచి సత్య సంబంధమైన సమాధానం కలిగి ఉందాం. ఆయంటే ఆయందో, బాయ్ అంటే బాయంతో, ఆడ వెళ్ళిపోయిన తర్వాత ఆడ గురించి ఏం మాట్లాడు, మంచిగా అందరితో సఖ్యత కలిగి జీవిద్దాం. ఇలా ఉంటే ఎదుటివారితో అప్పుడు దేవుని దృష్టికి నావుకు ఆనుకు వలె నీతిమంతులుగా కనబడతాడు, అప్పుడు మన పక్కకి తీస్తాడు. విన్నవారు ధన్యులు, అర్థమైన వారు మరీ ధన్యులు. ప్రార్థన చేసుకుంటాం. పరలోక మందున మా తండ్రి, తండ్రి మీ సన్నిధికి రాక ఈ మాటలు ఎంతమంది అయితే వినలేకపోతున్నారో వారందరినీ క్షమించండి. నిజమే దేవా, మీ బైబిల్ నడకన మేము ఆలోచిస్తున్నప్పుడు సమాజాన్ని ఎలా చూడాలో మాకు అర్థమవుతుంది. జలప్రలయం రావడానికి కారణం బలత్కారం, ఇస్రాయేల్ మీదకి ప్రతిదండం రావడానికి కారణం వారి మధ్య కూడా తండ్రి బలత్కారం. ఈరోజు సమాజం మీదకి తండ్రి శిక్ష విధించడానికి మీరు సిద్ధమవడానికి కారణం కూడా బలత్కారం. తండ్రి ఎన్నో మార్లు మీరు ఎదురు చూసినా మీ దగ్గరకు రాకుండా పుణ్యక్షేత్రాలని, దేవాలయాలని, పుణ్యస్థలాలని తండ్రి ఎక్కడికెక్కడ పరిగెడితే సుఖమే ఉంది దేవా. మిమ్మల్ని విడిచి తండ్రి మీ పేరు పెట్టుకున్న స్థలాల దగ్గర మేము తీసి వాటికి దండం పెడితే సుఖమే ఉంది తండ్రి. ఎదుటి వారి దగ్గర తండ్రి జాలి కనికరం దయ్యాలేని మేము తండ్రి, మీ ఎదుట దయగలిగిన వారిగా, కనికరం కలిగిన వారుగా మీ దగ్గర మేము ఉండాలన్నది అసాధ్యం. సొసైటీలో సామాజిక జీవనం తండ్రి మీరు ఖచ్చితంగా చూస్తున్నారు తండ్రి. ఎదుటివారితో మేము ఎలాంటి సమాధానం కలిగి ఉన్నాం మీరు చూస్తున్నారు తండ్రి. ఇది ఇన్నా ఇంకా కండకావరంతో పొగరబట్టి తండ్రి మనసులు తిరిగితే తండ్రి వారికి క్షమించండి, మీ చిత్తం అయితే ఎలా ఉండాలో జరిగించండి. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ మీ చిత్తమైతే తండ్రి సంఘాలు తెరుచుకుని తండ్రి మరలా మేము కూర్చొని మీ మాటలు వినడానికి మీ చిత్తమైతే అవకాశం అనుగ్రహిస్తారు నర్దిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.